సభాధ్యక్షులు గంగాధర్ గారు, వేదిక పైన మన సీనియర్ నాయకులు హరిసారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రామకృష్ణ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు మన మన దేశంలో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా ఉన్న సబ్జెక్టు కాశ్మీర్ తర్వాత ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్, దాని మీద ఎక్కువ ఇంటర్నల్ డిస్కషన్ ఈ కాశ్మీర్ సమస్య బయటికి ప్రెస్ మీడియాలో టామ్ టామ్ అయినట్టుగా, అంత వైబ్రేషన్, అంత ఎక్స్పోజర్ దీనికి లేకపోవచ్చు. కానీ దీనికి ఇంటర్నల్గా, అంతర్గతంగా చాలా సైలెంట్గా ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యాలు నిర్వహిస్తున్నటువంటి ఈ డిబేట్ ఏదైతే ఉందో దీనికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పి నా అభిప్రాయం. దీనిలో వచ్చే సూచనలు, సలహాలన్నింటినీ క్రోడీకరించి వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం అని నిర్వాహకులు చెప్పే మాట మరింత అభినందించదగింది. మొదట్లోనే నా సూచన ఏమంటే, ఇక్కడ మనం చెప్పే ఒపీనియన్స్ సై అన్నిటినీ ఏకీభవించవచ్చు, అయితే ముందే వాళ్ళు చెప్పారు కాబట్టి సై ఫిలాసఫీకి, సై ఆబ్జెక్టివ్స్కి, సై ఆశయాలకి సూటబుల్గా ఉండే వాటిని వారు ఆ మేరకు పంపించే ప్రయత్నం చేస్తారనుకుంటాను. డిఫరెంట్ ఒపీనియన్స్ ఏ సంస్థ పంపాల్సిన అవసరం కాదు. అయితే మీకు నా అపీల్ ఏమంటే, ఇప్పుడు సై మనం చెప్పే విషయాలన్నింటిని క్రోడీకరించి సై పంపించేది ఒక సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ అని వరంగల్లో ఉండే ఒక సంస్థ ద్వారా, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పనిచేసే ఒక సంస్థ ద్వారా పంపించుతుంది. అది ఎంహెచ్ఆర్డీలో మినిస్టర్ ఆఫ్ మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో రికార్డ్ అయ్యే దాంట్లో వరంగల్ నుంచి వచ్చినటువంటి ఒక సంస్థ పంపినటువంటి సజెషన్స్, కమెంట్స్ ఆఫ్ సజెషన్స్ ఆ రూపంలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం 100 మంది చెప్పిన విషయాల్లో వారు ఎన్నైతే వారికి సెట్ అన్ని పంపినా కానీ అది ఒక సంస్థ పంపినట్టుగాను. బట్ మై అపీల్, మీరందరూ కూడా పంపాలనేది నా కోరిక. మీరందరూ పంపాలంటే ఇప్పుడు మహిపాల్ రెడ్డి గారు చెప్పింది ఒక మా ఉంది ప్రైమరీ ఎడ్యుకేషన్, అక్కడ టీచర్ ముక్కల విషయం ప్రాబ్లమ్స్ అట్లాగే ఈసారి చెప్పింది లాంగ్వేజ్ గురించి కానీ వారు చెప్పింది కానీ ఇట్లా నలుగురు మాట్లాడా కానీ మాట్లాడకపోయినా మీ అందరి దగ్గర కూడా కొన్ని ఒపీనియన్స్ అంటూ ఉన్నాయి. కాబట్టి మీ అభిప్రాయాలు ఇప్పుడు మాట్లాడితే కొన్ని క్లారిటీ వస్తే కొంత ఏకాభిప్రాయంగా అందరి అభిప్రాయాలతో మా అభిప్రాయం కూడా ఈక్వల్గా ఉంటే ఉండొచ్చు. లేదు, ఇక్కడ ఎంత క్లారిటీ ఉన్నా కానీ మీ సొంత అభిప్రాయం మారకుండా మీ సొంత అభిప్రాయం మీకు ఉండగా ఉండొచ్చు, తప్పేమీ కాదు. కాబట్టి ఆ అభిప్రాయాన్ని మీరు కూడా NEP.edu@nisnic.in అది కదా అంటే డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కేంద్ర ప్రభుత్వం కోరిన మన కామెంట్స్ అండ్ సజెషన్స్ని ఆ వెబ్సైట్ ఆ మెయిల్ ఐడి ద్వారా పంపించడం అనుకోలేదు. ఎంహెచ్ఆర్డి మెయిల్ ఐడి, ఇంకో మెయిల్ ఐడి కూడా ఉంది. కానీ నేరుగా ఈ ప్రపోజల్స్ పోవాల్సింది ఈ NEP.edu@nisc.in దానికి పంపాలి. దానికి మీరు ఎంతమంది పంపిస్తే అది సంతోషం. ఈ సదస్సులో మాట్లాడేటువంటి దానికి అంత సార్థకత నెరవేరే అవకాశం ఉంటుంది. లేదు, ఒక సయ్యే పంపిస్తే మాత్రం అది ఒకటి లెక్క ఒకటే తప్ప 100 అయితే కాదు. ఇప్పుడు నిన్న బాంబే ఐఐటిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషంక్ ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ చెప్పిన దాంట్లో అంటే దీని మీద డిబేట్ నడిచింది అక్కడ ఐఐటిలో, హైయర్ ఎడ్యుకేషన్ మా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద. ఆయన చెప్పిన రిపోర్ట్ ప్రకారం అయితే ఇప్పుడు ఈరోజు వరకు, నిన్నటి వరకు 10వ తారీఖు దేశవ్యాప్తంగా మొత్తం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కామెంట్స్ అండ్ సజెషన్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు 150,000 సజెషన్స్ వచ్చాయి నిన్నటికి అని ఆయన చెప్పేది మినిస్టర్.
అయితే నచ్చబెట్టుగా చెప్పింది. అయితే నిన్న 10వ తారీఖు కదా, 10 రోజుల ముందు జూలై 10వ తేదీన రాజ్యసభకి ఆయన ఇచ్చిన రిపోర్ట్ చూస్తే ఆ రిపోర్ట్ ఏముంటుందంటే, ఇప్పటికే జూన్ నెల వరకు ఇచ్చాము, రేపు ఒకసారి పెంచాము, 2వ నెల కూడా పెంచాం, జూలై అయిపోతుంది, మేమే చెప్పాడు. ఈ 2 నెలల కాలంలో మాకు వచ్చిన సజెషన్స్ 77,000 వచ్చాయి అని చెప్పాడు. అంటే జూలై 30వ తేదీ నాడు 10 రోజుల క్రితం 77,000 వచ్చాయి సెంటర్కి, కానీ ఈ 10 రోజుల కాలంలోనే పెరిగాయి, ఇంకొక 70,000 పైగా పెరిగాయి. కాబట్టి ఏకంగా 150,000 సజెషన్స్ వచ్చాయని చెప్పి ఒకసారి చెప్తున్నాడు. చెప్తూ ఆ రోజు చెప్పిన మాటకి ఈ రోజు చెప్పిన మాటకి తేడా ఏముంటుందంటే, జూలై 30కి నిన్నటికి ఆ రోజు వచ్చిన 77,000 సజెషన్స్లో 5% మాత్రమే పనికొచ్చేయగా ఉన్నాయి. దాంట్లో 95% సజెషన్స్ అనేవి పనికిరాని అని కొట్టే తెలిసేసాడు, రాష్ట్రంలో చెప్పాడు. రెండోది, ఆ పనికొచ్చే 5% సజెషన్స్లో కూడా ఉన్నదేమంటే, 25% టీచర్స్ గొడవకు సంబంధించినే ఉన్నాయి. అంటే టీచర్స్ దాంట్లో చాలా టీచర్ ఎడ్యుకేషన్ ఉంది, అట్లాగే టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధించిన రికమెండేషన్స్ దాంట్లో చాలా ఉన్నాయి. అంటే దాంట్లో టీచర్స్ రిక్రూట్మెంట్ టీచర్ అంటే టీచర్ అంటే ఇక్కడ నుంచి ఈ రిపోర్ట్ నిజంగా అమలులోకి వస్తే అది మొత్తం 4 సంవత్సరాల బీఈడి 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ బీఈడి చదివినటువంటి వాడే టీచర్, అది 1వ తరగతి పాఠం చెప్పినా 12వ తరగతి పాఠం చెప్పినా కానీ నువ్వు తప్పనిసరి 4 ఏళ్ల బీఈడి చదివిన వాళ్ళే టీచర్గా ఎలిజిబిలిటీ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు. అది రెండోది, టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించిన దాంట్లో టీచర్స్ సెలక్షన్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే సెలెక్ట్ చేస్తారు, కానీ ఆ టీచర్ సెలెక్ట్ అయిన టీచర్స్ని స్కూల్ కాంప్లెక్స్కి అలాట్ చేస్తారు, పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సింది స్కూల్ కాంప్లెక్స్లో పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలంగాణలో టీచర్స్ రిక్రూట్మెంటు, అపాయింటింగ్ అథారిటీ, సెలక్షన్ సిస్టమ్ ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి దానికి దీనికి ఉండే తేడా ఏమిటనే దాంట్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ ఓకే ఆల్రెడీ ఉంది, కానీ అపాయింటింగ్ అథారిటీ మొత్తం కాంప్లెక్స్ స్కూల్ హెడ్ మాస్టర్ అపాయింటింగ్ అథారిటీ అవుతున్నాయి. ఇట్లాంటివి ఉన్నాయి. బస్ ఎట్లాంటివి చూస్తే మన టీచర్స్ వీటి అలాగే సహించరు కాబట్టి మన టీచర్స్ పంపినటువంటి ఎక్కువగా వీటి మీద ఉండొచ్చు నా ఎక్స్పెక్టేషన్. అందుకని పంపిన వాటిలో ఎక్కువ భాగం 25% సజెషన్స్ వరకు టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన విషయాలే ఉన్నాయి అని దాంట్లో ఆ రోజు పోఖ్రియా చెప్పింది. నిన్న చెప్పిన దాంట్లో 1,50,000 సజెషన్స్ వచ్చిన అని చెప్పిన దాంట్లో ఇప్పుడు చెప్పిన మాట ఏమంటే, ఆ 2 మాటలు చెప్పకుండా అతను ఇప్పుడు చెప్పింది ఏమంటే, ఈ వచ్చిన వాటిలో మోర్ దాన్ 80% మాకు పాజిటివ్ సజెషన్స్ వచ్చాయి చెప్పాడు. కాబట్టి మోర్ దాన్ 80% సజెషన్స్ పాజిటివ్గా వచ్చాయి కాబట్టి మాకు మా ప్రపోజల్ అందరూ మెచ్చుకుంటున్నారు, మేము ఈ డాక్యుమెంట్ ప్రకారం ఈ ముసాయిదా ప్రకారం మేము అడ్వాన్స్ కావచ్చు అనేటటువంటి సంకేతాలు ఇస్తున్నట్టుగా దాంట్లో ఉంది. అందువల్ల ఇప్పుడు ఇది రామకృష్ణ చెప్పిన విషయాలు స్మృతికి సంబంధించి చెప్పారు కదా, మన మ్యాగజైన్స్లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి కదా, బయట పత్రికలు కూడా చూస్తున్నాం కదా, ఎక్కువ భాగం నెగిటివ్ ఒపీనియన్స్, నెగిటివ్ సజెషన్స్ దీని మీద ఉండాలి పర్సనల్గా. దాని వాలకాన్ని బట్టి చూస్తే, దాన్ని దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ బట్టి చూస్తే ఎక్కువ వ్యతిరేకించాల్సినవి ఉంటాయి, అనుకూలించాల్సిన కూడా ఉన్నవాటి నిజం, అనుకూలించాల్సిన వాటికంటే వ్యతిరేకించాల్సిన ప్లస్ కంటే మైనస్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, టోటల్గా చూస్తే మైనస్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. కానీ ఇప్పుడు పోక్రియాలకు వచ్చిన 170,000 వాటిలో ప్లస్ ఎక్కువని చెప్తున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే, వాటిని సమర్థించే వాళ్లే ఎక్కువగా సెషన్స్ పంపారు, అప్లోడ్ చేశారు, నేను చెప్పిన మెయిల్ అడిగారు. మళ్ళాంటి వాళ్ళం ఇట్లాంటి సమావేశాలు పెట్టుకొని మాట్లాడుకోవడం తప్ప ఇంటికి పోయిన తర్వాత మర్చిపోయి కనీసం ఆ NEP.edu@NIC.in అనేటటువంటిది అతను ఓపెన్ చేస్తున్నామా, పంపే ప్రయత్నం చేస్తున్నామా, ఎవరో చేయట్లేదు అనేది నా అభియోగాన్ని కాదు, నాకున్న అభిప్రాయం అది. తప్పైతే నేను అంగీకరిస్తాను, కానీ ఎవరో పంపిస్తే సంతోషం, వారు మెచ్చుకోవాల్సిందే, కానీ ఎక్కువ మంది మాత్రం ఆ ప్రయత్నం చేయట్లేదు.
ఆ ప్రయత్నం చేయకుండా ఉన్నంత ఉంటే ఈ నివేదిక మీద మనం ఎంత మొత్తుకున్నా, ఎంత విమర్శ ఎంత విశ్లేషణ చేసుకున్నా కానీ మన కంఠశోష తప్ప దీనివల్ల అదనంగా ఉరిగేటటువంటిది ఏమి లేదు. కాబట్టి వాళ్ళు మన ఒపీనియన్స్, మన సజెషన్స్ని అకౌంట్లో తీసుకుంటారా లేదా అనేది తర్వాత సంగతి. కానీ మనం చెప్పాల్సిన మాట చెప్పకుండా, ఇన్ టైంలో చెప్పకుండా ఒట్టిగానే పైపరి విమర్శలు చేసుకుంటూ పోతే మనం రేపు మన అడిగే హక్కు కూడా ఉండదు. మేము ఇది చేర్చం, ఇదిగో ప్రైమరీ స్కూల్స్లో 1:15 మాత్రం టీచర్ పుక్కల రేషియో ఉండాలని మేము చెప్పాము, మేము అడిగాము, మేము చెప్పాము, రిపోర్ట్ చేశాం, డిమేటిక్గా 1:30 పెట్టాం, ఏ మా మాటలువా అని వాటికి దబాయించి రేపు వాడు ఎలాగో పాస్ చేసుకోడు, వాడికి బలం ఉంది కాబట్టి పార్లమెంట్లో మనం ఏం చేసినా కానీ మనం మొత్తాన్ని తొగలు దొక్కేసి వాళ్ళు అనుకున్నవి చేసేసుకుంటారు, పాస్ చేసుకుంటే బిల్లు పాస్ చేస్తారు, ఆ చట్టం అయి వస్తాయి. కానీ చట్టమైనా కానీ మనం తర్వాతనే గల్ల పట్టుకునేటటువంటి హక్కు మనకు ఉండాలి కదా. మేము అది అడిగాము, మా వరంగల్ కూడా మద్దతు అడిగాము, మనం ఏం చేసాం, అది సర్టిఫికేట్ పెట్టామేంటి అనేటటువంటి ఇట్లాంటి కొన్ని మన చేతిలో ఆయుధాలుగా, ఆయుధాల కోసం కాదు, మన వాయిస్కి బలం అంటూ ఉండాలి కదా. గెలిచినా కూడా కానీ మనకంటూ ఒక వాయిస్ ఉండాలి కదా. అందుకోసం ఈ సజెషన్స్ తప్పనిసరిగా ఇప్పటికైనా మీరు ఆ ప్రయత్నం, అంటే ఇప్పుడు దాంట్లో ఉన్నాయని ఇప్పుడు చదవటం 400-500 పేజీల డాక్యుమెంట్ కాబట్టి దాన్ని స్టడీ చేసి ఎక్కడేముందో పట్టుకొని ఇది బాగోలేదు ఆల్టర్నేటివ్గా ఇది చేర్చండి అని చెప్పేటటువంటి దానికి అంత లోతుగా స్టడీ చేసే ప్రయత్నం చేసే సంతోషం. ఇప్పుడు 4 రోజులు టైం ఉంది, ఇంకా ఇప్పటికే 2 మాసాలు 15-10 రోజులు గడిచిపోయింది. ఈ 4 రోజులైనా కానీ పోనీ అదంతా చదవటం కుదరదు. ఇప్పుడు మీరు 4 ముక్కలే తెలుసు, 4 విషయాలే తెలుసు, ఆ 4 పాయింట్లే పంపిద్దాం. ఇప్పుడు నేను ఇప్పుడు 3 సార్లు పంపిన దాంట్లో 25 సజెషన్స్ పంపా, 20 అట్లా మీరు 4 తెలుసునాయి, 2 తెలిసినాయి, లేదు మహిపాల్ రెడ్డి గారు అన్నట్టుగా 1 తెలుసు, 1:30 కుదరదు, 1:50, 1:10 చాలు, అదే పంపండి. అది పంపారా, మా వాళ్ళ దగ్గర రికార్డ్ అయిందా? అక్కడ రికార్డ్ అయింది లెక్క తప్ప మనం ఇక్కడ ఎంతో చెప్పుకున్నా కానీ దాని మీద ఉపయోగం ఉండదు. కాబట్టి చెప్పుకునేటప్పుడు చెబుదాం, కానీ పంపాల్సినప్పుడు పంప, ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేస్తే మనకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి 30 ఏళ్ళ తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ మారుతుంది, ఇది ఆశాభాష వ్యవహారం కాదు. అంతేకాదు 30 ఏళ్ళ తర్వాత మారటమే కాదు, కేంద్రంలో పరిపాలన ఉంది ఎవరు దాన్ని బట్టి చూసాక దీనికి ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మనలాంటి వాళ్ళు మనం ఎంత అలర్ట్ కావాలి, అసలు ఎంతగా మన వాయిస్ వినిపించాలి, మన ఒపీనియన్స్ పంపాలి, ఆ ప్రయత్నం చేయాలి. సో నా సబ్జెక్ట్ టైం అనేది అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాటిలో కూడా చాలా ప్రపోజల్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని స్థూలంగా మీకు రిటర్న్గా ఒక కాపీ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం కానీ అది ప్రింట్లో సరిగా రాలేదు. అంటే క్లారిటీ కోసం ప్రపోజల్లో ఇంగ్లీషులో వాళ్ళ రికమెండేషన్ ఏముంది, దాని పర్యవసనాలు ఏంటి, దాని ప్రత్యామ్నాయం ఏంటి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇట్లా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి పంపా కానీ అది ప్రింట్ రాట్లో సరిగా కుదరలేదు. కాబట్టి అది యూరప్ మీ తర్వాత కానీ మీకు ఇచ్చే ప్రయత్నం, ఎలాగో మన వాళ్ళకి పంపిస్తే వాడు మీకు అందరికీ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు కాబట్టి మీకు వాట్సాప్లో పంపించే ఏర్పాటు చేస్తాను. కానీ అక్కడ బ్రీఫ్గా నేను కొన్ని పాయింట్స్ వరకు చెప్తాను. అందులో ఒకటి, ఈ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళు చెప్పిన ఆబ్జెక్టివ్స్ అన్నీ బాగానే చెప్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆబ్జెక్టివ్ కూడా బాగానే అందరికి నాన్ కాంట్రవర్షియల్గానే ఉంటుంది, అందరూ మెచ్చుకోగలిగినటువంటి విధంగానే ఉంటుంది. వాళ్ళు చెప్పిన ఆబ్జెక్టివ్ ఏమంటే రివ్యాంప్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, క్రియేట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ది కంట్రీ, ఇంక్రీజ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో టు అట్లీస్ట్ 50% బై 2035. అది ఓవరాల్ ఆబ్జెక్ట్, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తానికి కూడా ఈ 3 ముక్కల ఆబ్జెక్టివే. 3 ముక్కలైనా కానీ ఆబ్జెక్టివ్ బాగానే ఉంది. అంటే వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలంటే పెట్టడం మంచిదే, ఎవరు కదంట, కావాల్సిందే కదా. అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని ప్రక్షాళన రివ్యాంప్ చేయాలి, దానికి నూతన జవసత్వాలు సమకూర్చాలి, సంతోషం స్వాగతించాల్సిందే. ఇప్పుడు మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో హైయర్ ఎడ్యుకేషన్ దాన్ని 2035 నాడు, అంటే 15 సంవత్సరాలు కావాలి, 15 ఏళ్ళు దాన్ని 50% పెంచాలి అనేది ఓకే, పెంచితే దేశంలో కొన్ని చాలా దేశాల కంటే మన హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంటు చాలా ఎక్కువగా ఉంటాం. ఇవన్నీ మంచి లక్ష్యాలు. ఈ ఆబ్జెక్టివ్ మనం క్వశ్చన్ చేయాల్సిందిగా దాన్ని తప్పట్టాల్సిందే లేదు.
ఆ ఆబ్జెక్టివ్ సాధించేదానికి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఒకటి ఉంది. ఆ యాక్షన్ ప్లాన్లో ఏముంటుందంటే ఏ న్యూ విజన్ అండ్ ఆర్కిటెక్చర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఎన్విషైజ్డ్ విత్ లార్జ్ వెల్ రిసోర్స్డ్ వైబ్రెంట్ మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్. ది కరెంట్ 800+ యూనివర్సిటీస్ అండ్ 40,000+ కాలేజెస్ విల్ బీ కన్సాలిడేటెడ్ ఇంటూ అబౌట్ 15,000 ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇది యాక్షన్ ప్లాన్. ఆ ఆబ్జెక్టివ్ సాధించాలి. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ అంగీకరించవచ్చా? ఆబ్జెక్టివ్ ఓకే, సపోర్ట్ చేస్తాం. యాక్షన్ ప్లాన్, యాక్షన్ ప్లాన్లో ఉన్నది మేము చదివాను కదా, దాంట్లో మనకు సింపుల్గా అర్థం ఏంటంటే ఇది సాధించాలంటే దేశంలో దేశవ్యాప్తంగా కొన్ని మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయాలి. ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి. ఈ ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా సాధించగలను? ఇప్పుడున్న ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాదా? కావు. ఎందుకు కాదు? దేశవ్యాప్తంగా 850 పైచిలకు యూనివర్సిటీస్ ఉన్నాయి, 42,000 పైచిలకు కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్సలెంట్ కావు. ఇందులో కొన్ని వేల వేల కొన్ని మాత్రం ఎక్సలెంట్ కాబట్టి మనకు కావాల్సింది ఇన్ని వేల యూనివర్సిటీలు, ఇన్ని వేల కాలేజీలు అవసరం అడగా 15,000 చాలు. సో 15,000 ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే చాలు అనేది ప్రపోజల్. అంటే చాలనే కాదు, ఇప్పుడున్న 800+ యూనివర్సిటీస్ అట్లా 40,000+ యూనివర్సిటీస్ వీటన్నిటిని కూడా 15,000 ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్గా కన్సాలిడేట్ చేయాలి. అంటే ఇప్పుడు మెర్జర్ యూనిఫికేషన్ కబ్బింగ్ ఇలాంటివి స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పటిదాకా స్కూల్స్లో ఉపాధ్యాయ సంఘాలను మాట్లాడుతూ ఉండేవాడు. అంటే మంచి మంచి స్కూల్ చేయటం కోసం పుట్టపుట్ట స్కూల్ అనేటివి మూసేయటం, లెస్ ఎన్రోల్మెంట్ ఉన్న వాటిని క్లోజ్ డౌన్ చేయటం, ఇట్లాంటి రేషనలైజేషన్ కబ్బింగ్ మెర్జింగ్ ఇవన్నీ ఇప్పటిదాకా స్కూల్స్లో మనం డిబేట్ చేసేవాడు స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా. కానీ ఇప్పుడు అది ఆ ఫిలాసఫీ అదంతా కూడా ఆ చిత్రం అంతా కూడా ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వీడు అప్లై చేస్తున్నారు కాబట్టి చిన్న చిత్రక కాలేజీలు యూనివర్సిటీలని మూసేయండి, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉండేలాగా వాటిని మొత్తాన్ని కలిపేసి 15 చేయండి. మెర్జింగే కదా, 15,000 చేయాలని చెప్తున్నారు. అందువల్ల ఇది చేయడానికి అంగీకరించడానికి అవకాశం లేదు కదా. అందువల్ల ఇప్పుడు 50% ఒకవైపు ఏమో 50% వరకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలంటాం. అంటే ఎట్ ప్రజెంట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత ఉంది హైయర్ ఎడ్యుకేషన్ మన దేశంలో? 25.8%. సో 25 అంటే 19-23 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు. ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఉన్న మొత్తం పాపులేషన్లో 25.8% మంది మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుంటున్నారు. మిగిలిన 75% మంది చదువుకోవటం అవుట్ ఆఫ్ స్కూల్ అన్నది దాని అర్థం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 25.8% ఎన్రోల్మెంట్ని గ్రాస్ ఎన్రోల్మెంట్ని నువ్వు రాబోయే 15 50% పెంచడం అనేది పెంచాలనే లక్ష్యం పెట్టి, అంటే 70 స్వతంత్ర భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ 25.8% ఉంటే రాబోయే 15 అంతకు రెట్టింపు 50% ఎన్రోల్మెంట్ సాధించాలనేటువంటి లక్ష్యం నువ్వు పెట్టావు, బాగానే ఉంది, సంతోషమే, మురిసిపోవచ్చు. అది సాధించాలంటే నువ్వు ఉన్నటువంటి 40,000 చేయడం అంటే 25,000 ఇన్స్టిట్యూషన్స్ మూసేయడమే కదా. అవుట్ ఆఫ్ 40,000 25,000 కాలేజీల్ని కొన్ని 100 యూనివర్సిటీలని మూసేసి నువ్వు 50% ఎన్రోల్మెంట్ సాధించడం ఎట్లా సాధ్యం అనేది క్వశ్చన్. కాబట్టి వాడు చెప్పేదాంట్లో ఉన్నటువంటి కుట్ర ఒకవైపు ఎన్రోల్మెంట్ పెంచుతామని చెప్తూనే దాన్ని మెచ్చేదానికి అవకాశం ఇస్తూనే మరొకవైపు దాని యాక్షన్ ప్లాన్లో మాత్రం ఆ విధంగా చెప్పడం మాత్రం అది చాలా మోసపూరితంగా ఉంది. అది మనకి చాలా అభ్యంతరకరమైనటువంటి అంశంగా అంటే ఎక్సలెన్సీకి సంబంధించింది అంటు ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాల్సిందే. కానీ 15,000 ఇన్స్టిట్యూషన్స్ని ఎక్సలెన్సీ ఇన్స్టిట్యూషన్స్గా చేయటం అంటే ఏ 15,000 కాలేజీలు ఇన్స్టిట్యూషన్ ఎక్సలెంట్గా చేస్తాం? ఈ 15,000 గవర్నమెంట్ అని కాదు, గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ కూడా ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ ప్రైవేట్ రెండింటిలో కూడా మీరు 15,000 ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ తయారు చేస్తే
మరి ఈ దేశంలో ఉన్నటువంటి 50% మంది ఎన్రోల్మెంట్ అయినా కానీ ఆ యూత్ వాళ్ళందరికీ కూడా మీరు ఈ 15,000లో అడ్మిషన్స్ ఇస్తారా? ఈ 15,000 ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా యాక్సెసిబుల్గా ఉంటాయా? ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి ఇది పొసగలటువంటి ప్రతిపాదన. దీనివల్ల నష్టం తప్ప మేలు జరిగేది కాదు, హైయర్ ఎడ్యుకేషన్కి ఇది మేలు చేసేది కాదు. కాబట్టి సాధ్యమైన ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ని ఎక్సలెంట్గా నువ్వు చెయ్యి. కానీ ఎక్సలెన్సీ పేరు కొన్నింటిని ఎక్సలెంట్ చేస్తారని పేరుతో 25,000 ఇన్స్టిట్యూషన్స్ని మూవ్ చేయడం మాత్రం అది ద్రోహం, ఇది తప్పు అని కేంద్రాన్ని చెప్పడం మంచిది అనేది ఈ సజెషన్ మనం పెట్టడం అనేది నా అభిప్రాయంగా నేను చెప్పదలుస్తుంది. రెండోది ఏమంటే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఓడిఎల్ విల్ బి ఎక్స్పాండెడ్ థస్ ప్లేయింగ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇంక్రీజింగ్ ది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో టు 50%. మెజర్స్ సచ్ ఆస్ ఆన్లైన్ డిజిటల్ రిపోజిటరీ, ఫండింగ్ ఫర్ రీసెర్చ్, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో చాలా ఉంటాయి. మన టైం లేదు కాబట్టి వాటిని చదవట్లేదు. కానీ దాని సారాంశం ఏంటంటే, ఆ ప్రపోజల్ ఏంటంటే, ఎక్సలెన్సీ మందు చెప్పాడు కదా, ఈ దీంట్లో చెప్పింది ఏమంటే, రాబోయే కాలంలో ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ అవకాశాలు పెంచాలా విస్తృతంగా. మూక్స్ మాస్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ని ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి. అట్లా కల్పించడం ద్వారా 50% ఎన్రోల్మెంట్కి అవకాశం కల్పించాలి. సో 50% ఎన్రోల్మెంట్ రావడానికి ఇన్స్టిట్యూషన్స్లో చేరి క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకుంటేనే 50% ఎన్రోల్మెంట్ కా. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్లో చేరినోళ్ళు, మూక్స్లో చేరినోళ్ళు, నువ్వు ఎక్కడ చేరినా కానీ, గాల్లో చేరినా కానీ, నేల మీద చేరినా కానీ, అందరినీ కలిపేసి 50% ఎన్రోల్మెంట్గా చేయొచ్చు. కాలేజీలో యూనివర్సిటీలో చేరాల్సిన అవసరం లేదు. ఇది ఆ ప్రపోజల్. అంటే కొంతమందికి ఏమో 15,000 ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ కొంతమందికి పెట్టి అక్కడ ఎక్సలెన్సీ ఎడ్యుకేషన్ ఇస్తారు. కానీ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా, పేద వ్యక్తి అందరికీ కూడా, మీరు ఓడిఎల్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, మూక్స్, దూర విద్య ఇట్లాంటివన్నీ పెట్టేసి వాళ్ళందరినీ కలిపేసి 50% ఎన్రోల్మెంట్ అని చెప్పేసి మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి విధానం దీంట్లో ఉంది. అంతేకా దీంట్లో ఇంకొక మాట కూడా చెప్పేది వాడు ఏమంటే, ఈ ఓడిఎల్ మూక్స్ ఇవన్నీ కూడా విల్ బి టేకెన్ టు ఎన్ష్యూర్ ఇట్ ఈస్ ఎట్ పార్ విత్ ది హైయెస్ట్ క్వాలిటీ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఓడిఎల్లో చేరినా ఎన్రోల్ అయినా కానీ, మూక్స్లో నువ్వు ఎన్రోల్ అయినా కానీ, వారికి కూడా క్లాస్ రూమ్లో ఎలాంటి హైయెస్ట్ క్వాలిటీ టీచింగ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ వస్తుందో ఆన్ పార్ విత్ క్లాస్ రూమ్ లెర్నింగ్, క్లాస్ రూమ్లో కూర్చుంటే నీకు ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందో వీటిలో కూడా అంతే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తే ఏం పర్వాలేదు అని చెప్పి ఆ రకంగా నమ్మజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దానికి పరిష్కార మార్గంగా చెప్పేది. ఇక థర్డ్ పాయింట్, మూడో పాయింట్ ఏమంటే, ఆల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దే మస్ట్ బి అటానమస్ అండ్ సెల్ఫ్ గవర్నింగ్. అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్గా ఉండాలా, సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్గా ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా వాటిని అడుకునే ప్రయత్నం చేయాలా. ఎఫిలియేషన్ అనేటటువంటిది గురించి ఉండడానికి, నో ఎఫిలియేషన్ ఇన్ ఫ్యూచర్, ఎఫిలియేషన్ అనేది ఉండడానికి వీల్లేదు. పబ్లిక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి తేడా ఉంటాయి, వీళ్ళన్నింటినీ రెండింటినీ ఈక్వల్గానే చూడాలి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా దీంట్లో చెప్పడం జరిగింది. అందువల్ల ఇప్పుడు యూనివర్సిటీ కానీ కాలేజీ కానీ అది అటానమస్, దేనికి దానికి అటానమస్, దాని స్వతంత్ర హక్కు ప్రతిపత్తి దానికి ఉంటుంది, వాళ్ళ ఇష్టం. ఆ గవర్నింగ్ బాడీ వాళ్ళు ఆ కాలేజీలో యూనివర్సిటీలో ఏ కోర్సులు పెట్టాలా, వాటికి ఫీజు ఎంత ఉండాలా, వాటి చదివేం చెప్పాలా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా వాళ్ళే సొంతంగా చెప్పుకునేటటువంటి వాళ్ళ హక్కులన్నీ కూడా వాళ్ళకి ధారాదత్తం చేయటం జరుగుతుంది. అట్లా చేయటం వలన జరిగేటటువంటి పరిణామాలు, వాటి వల్ల మేలు జరుగుతుందా, ఆ కరెక్ట్గా మేలు జరుగుతుంది, ఏ ఇన్స్టిట్యూషన్కి ఆ ఇన్స్టిట్యూషన్స్ స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చినప్పుడు వాళ్ళకి అవసరం, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ విద్యార్థులకు అవసరమైన కోర్సుని వాళ్ళే నడించుకుంటారు, తప్పేముంది? అట్లాగే వాళ్ళ ఫీజు ఎంతో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, దాన్ని తప్పట్టాల్సిన అవసరం ఏముంది? ఇట్లాంటి స్వేచ్ఛా స్వాతంత్రం, స్వతంత్ర హక్కు, స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం అనేటటువంటి దాన్ని అంగీకరించవచ్చు తప్ప దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు అనేది. ఇప్పుడు ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి మన దేశంలో చాలా. కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఏ యూనివర్సిటీకి కానీ ఈ ఎఫిలియేటెడ్ కాలేజెస్ సిస్టమ్ అంటూ ఉండడానికి వీలేదు. కాబట్టి ఎఫిలియేషన్ విధానం మొత్తాన్ని కూడా ఎత్తేసారని చెప్పి చెప్తున్నారు. ఎఫిలియేషన్ లేకుండా పోతే
जरिगिन नष्टम एंटी एफिलिएटेड कॉलेज अन्नी बदुकुताया मोतेसुकुंटाया एवडैटटुवंटि सहजंगा आ कॉलेजीलो पनिचेसे टीचर्स गानी स्टूडेंट्स गानी तेलुसु काबट्टी इट्लांटी ప్రమాదకరమైనటువంటి సజెషన్స్ అండ్ ప్రొజెక్ట్స్ రిపోర్ట్ దీంట్లో పెట్టారు. ఇవి దీన్ని వ్యతిరేకించడం ప్రతిమంది రామకృష్ణ గారు చెప్పినట్టు దీంట్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా దీంట్లో చెప్పేది ఏమంటే వాళ్ళు కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బి స్టాప్ షబాష్. ఎవరు మెచ్చుకోవాల్సింది కదా, కానీ సెంటెన్స్ కామా పెట్టి అదే కంటిన్యూషన్ ఏం చెప్తారంటే అండ్ ఫిలాంథ్రోపిక్ ఎఫర్ట్స్ ఎంకరేజ్. ఒకే సెంటెన్స్ లో కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బి స్టాప్డ్ అండ్ ఫిలాంథ్రోపిక్ ఎఫర్ట్స్ ఎంకరేజ్. అంటే ఫిలాంథ్రోపిక్ ఎఫర్ట్స్ అంటే అవి అవి ప్రైవేట్ కార్పొరేట్ కమర్షియలైజేషన్ కాదా, అవి మన పవిత్రమైనటువంటి సంస్థల ఆమెడ కోసం ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేటు ఎఫిలేటెడ్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఒకనాడు ఫిలాంథ్రోపిక్ ఆ కాన్సెప్ట్తో పెట్టే ఇప్పటికీ వాటి బైలాస్ అదే ఉంటుంది. కాబట్టి ఫిలాంథ్రోపిక్ అనేటటువంటి ఒక ముద్దు మాట పెట్టేసి అది కమర్షియల్ కాదని నిందించేటటువంటి ప్రయత్నం చేయడం దీంట్లో ఉంది. ఫిలాంథ్రోపిక్ అంటే ఎవరు కూడా అపోజ్ చేయరు, అందరూ మెచ్చుకుంటారు, శబాష్ అంటారు. కమర్షియలైజేషన్ అంటే అందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి కమర్షియల్ వ్యతిరేకించేటప్పుడు కమర్షియలైజేషన్ మాట దానే వద్దు, అందరూ మెచ్చుకునేటప్పుడు ఫిలాంథ్రోపిక్ మాత్రం పెడితే సరిపోద్ది అనేటటువంటిది ఏమిటి దాని తీసేది దాని పెట్టి మాటలు మార్చడం తప్ప దాంట్లో తేడా నేను ఇరవకుండదు. కాబట్టి అది ప్రధానంగా దాంట్లో ఉన్నటువంటి వాటిలో మనం వ్యతిరేకించాల్సిన వాటిలో అది. మరొక కీలకమైనటువంటి సిఫార్సు ఏమంటే ఈ యూనివర్సిటీస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తానికి కూడా రీస్ట్రక్చర్. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ రీస్ట్రక్చర్ ఎట్లా ప్రపోజ్ చేశారో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రీస్ట్రక్చర్. స్కూల్ ఎడ్యుకేషన్ రీస్ట్రక్చర్ ఏం చెప్పారు, 5+3+3+4 చెప్పారు కదా, 10+2 స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఇదో ఇప్పుడు దాకా. ఇప్పుడు దాని 4 ముక్కలు 5+3+3+4 అది 4 స్కూల్. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 3 టైప్స్ అనే రూపంలో రీస్ట్రక్చర్గా చెప్తున్నారు. మూడు టైప్స్గా ఉండాలి. ఆ 3 టైప్స్ ఏమిటి అనే దాంట్లో ఒకటి రీసెర్చ్గా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది, రెండవది టీచింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది, మూడవది గ్రాడ్యుయేషన్కి ఎక్కువ అవకాశాలు కల్పించేది. ఇట్లా దాంట్లో మూడు టైపులుగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇట్లా 3 రకాలుగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు దాంట్లో స్పెషలైజేషన్కి ఎక్కువ అవకాశం వస్తాయి, పాజిటివ్ మెరిట్ ఉన్నట్టుగా దాంట్లో చెప్పే అవకాశం ఉంది. అట్లాగే మల్టీ డిసిప్లైన్స్ ఉండాలి ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా. మల్టీ డిసిప్లైన్ కాదు, ఇక నుంచి ఇంతకుముందు అఫిలియేషన్ అవసరం అది డిస్కైన్ చెప్పిన స్టాప్ పూసేయాలన్నాం కదా. ఇప్పుడు దీంట్లో చెప్పింది ఏమంటే నో స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి ఇన్ ఫ్యూచర్. స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి ఉండడానికి వీల్లేదు, సింగిల్ డిసిప్లిన్ తో ఉండడానికి వీల్లేదు. ఉంటే మొత్తం అన్ని మల్టీ డిసిప్లినే, సింగిల్ డిసిప్లిన్ స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి కొన్ని ప్రశ్న చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళ దేశంలో. ఇప్పుడు సిసిఎంఏ ఉంది హైదరాబాద్, అట్లాంటి హిస్టారికల్ ఇన్స్టిట్యూషన్ దేశానికి సేవ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సమాజానికి చేసి, అవన్నీ స్టాండ్ అలైన్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఇక ముందు స్టాండ్ అలైన్ ఇన్స్టిట్యూషన్స్ అంటూ ఉండాలి వీళ్ళు. ఉంటే మల్టీ డిసిప్లినే, నువ్వు ఒక సబ్జెక్ట్ మీద ఆధారపడి ఒక డిసిప్లిన్తో చేస్తుంటే కుదరదు, అవి మొత్తం మూసేయాలని చెప్తాను. ఇట్లాంటివి చేస్తే మల్టీ డిసిప్లిన్ అంటే ఎక్కువ మందికి ఎక్కువ ఇన్స్టిట్యూషన్ ఎక్కువ కోర్సెస్ ఒక్క దగ్గర ఉంటాయి కాబట్టి యాక్సెస్బుల్ ఉంటాయి కాబట్టి సంతోషం అనుకోవచ్చు. కానీ వీటిలో చే నష్టాలు కూడా ఉన్నాయి. ఈ స్పెషలైజేషన్ ఇట్లా ఉన్నా కానీ ఈ టైప్స్ 3 రకాల టైప్స్ ఉంటే ప్రైవేటు కార్పొరేట్ వాళ్ళు బాగా డబ్బున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ స్పెండింగ్ గవర్నమెంట్ పెట్టుబడి కూడా ఈ గ్రాడ్యుయేషన్ కోర్సులకే పరిమితమయ్యే అవకాశం ఉంది. రీసెర్చ్ కానీ టీచింగ్ ఎక్సలెన్సీకి కానీ తోడ్పడే అవకాశం లేకపోవచ్చు. కాబట్టి మూడు కేటగరైజ్ చేసి 3 రకాలుగా విభజించినట్టే దాంట్లో ఒక వ్యత్యాసం అంటూ ఉంటుంది, ఈక్వల్ అంటూ కాదు. కాబట్టి ఈ ఇప్పటిదాకా ఉన్నటువంటి సమాన విద్యని మరింత అసమానంగా చీల్చి చెడేటటువంటి ప్రపోజల్ దీంట్లో ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం తిరస్కరించడం తప్ప దాన్ని స్వాగతించే అవకాశం. దాంట్లో మెరిట్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మెరిట్స్ కంటే డీమెరిట్స్ నష్టం ఎక్కువగా ఉందనేటటువంటి మనకి కనిపించేది. మరొక ఇంపార్టెంట్ రికమెండేషన్, ది అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మేబీ ఆఫ్ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్
ఆర్ 5 ఇయర్స్ డ్యూరేషన్. ఇక్కడ నుంచి డిగ్రీ 3 సంవత్సరాలు ఉండొచ్చు, 4 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇప్పటిదాకా డిగ్రీ అంటే 3 ఇయర్స్ అనే అంటే ఆన్లైన్ డిగ్రీ అంటే 4 ఇయర్స్, ఇప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల అనమాట నిజం, కానీ అంతటా కాదు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లోనే ఉండేది. కానీ ఇక్కడ నుంచి ఈ 3 ఇయర్స్ కూడా లెక్క కాదు, మన ప్రపోజల్ మొత్తం 4 ఇయర్స్ డిగ్రీ అంటే 4 ఇయర్స్, 3 ఇయర్స్లో కూడా కొన్ని సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయొచ్చు కొద్ది. కాబట్టి అసలు ప్రపోజల్ ఏమిటో 4 ఇయర్స్ లేదు 5 ఇయర్స్ అనేది. అందుకే టీచర్ ఎడ్యుకేషన్లో బీఈడిని 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి చెప్తున్నారు, కాబట్టి 4 ఇయర్స్ చేస్తారు. ఈ 4 ఇయర్ అంటే 3 ఇయర్స్ ఉండే డిగ్రీ కోర్సుని 4 ఇయర్స్గా చేస్తే ఎందుకు చేస్తున్నారు, ఏమిటి ఆలోచన అంటే, పశ్చిమ దేశాల నుంచి అమెరికా అట్లాంటి వెస్టర్న్ కంట్రీస్లో అట్లా ఉంది, కాబట్టి ఇక్కడ అట్లా చేస్తారు. చేస్తే అదనంగా వచ్చే ప్రయోజనం ఏంటి, అదనంగా వచ్చే ప్రయోజనం అంటే ఇంకో సంవత్సరం ఎక్కువ చదివితే ఇంకా బాగా చదువుకుంటారు కదా, మంచి చదువు వస్తారు కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరుగుతుంది కదా అని చెప్పి అట్లా చదివి అట్లా చేస్తే 3 సంవత్సరాల డిగ్రీ 4 సంవత్సరాలుగా చదివితే ఎవరికి మేలు ఎవరికి నష్టం అనే దాంట్లో, చదువుకునే వాడికి నష్టం, కాలేజీలు యూనివర్సిటీ నడిపేటటువంటి వాడికి లాభం. 3 ఏళ్ళ వరకు వచ్చే ఫీజుని ఇంకో సంవత్సరం కూడా పెంచుకో, 4 ఏళ్ళ వరకు పిండుకోవచ్చు. ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తానికి కూడా ప్రైవేటు కార్పొరేట్ వాళ్ళు నడుపుతారు తప్ప గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సాధ్యం కాదు, వాళ్ళు మూత వేసుకుంటారు, వీళ్ళు పెరిగిపోతారు. ఆ రకంగా 4 ఇయర్స్ పెడితే మంచిదే కదా అనేటటువంటి భ్రమ కల్పించి తద్వారా ఎక్కువ లాభార్జనకు పాల్పడటం, స్టూడెంట్స్ మీద భారం అవ్వటం, పేరెంట్స్ని పీడించడం, దోచుకోవడం, ఇట్లాంటి దానికి 4 ఇయర్స్ డిగ్రీ అనేది ఎక్కువగా ఉపయోగపడచ్చు అనేది నాకు అనిపించేది. తర్వాత దీంతో పాటు మరొక పాయింట్, మరొక అంశం ఏమంటే 4 ఇయర్స్ 5 ఇయర్స్తో పాటు ఇన్స్టిట్యూషన్స్, ఈ మల్టీడిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ మే ఆఫర్ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్, మల్టిపుల్ ఎంట్రీ ఆప్షన్స్. అంటే ఈ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ పీరియడ్, 4 ఏళ్ళ కాలంలో మీకు 1 సంవత్సరం తర్వాత మీకు ఏదన్నా బుద్ధి పుట్టి పెళ్లి చేసుకోవాలనిపించి అనిపించేసుకోండి, మానేసి 1 సంవత్సరం తర్వాత, లేదా ఇంట్లో కుటుంబ పరిస్థితి బాగా ఎదురు అనుకుని ఆఫర్ వచ్చింది, కష్టకాలం వచ్చింది, మానేయచ్చు. లేకపోతే అప్పు చేయడం ఈ కారణం ఏదైనా, 1 సంవత్సరం చదివావు, ఏదో ఆటంకం వచ్చింది, మరి మిగిలిన 3 ఏళ్ళు ఎట్లా, మేము 3 ఏళ్ళు మా మానే చదవడం మానేయచ్చా, మానేయచ్చు. మరి మానేస్తే ఎట్లా, నీకు సర్టిఫికేట్ వస్తుంది, 1 సంవత్సరం చదివే సర్టిఫికేట్ ఇస్తాం, 2 ఏళ్ళు దీంట్లో అది చదవట్లేదు, 2 ఏళ్ళు చదివితే 2 ఏళ్ళు కూడా సర్టిఫికేట్ ఇస్తాం. అంటే దాంట్లో ఉండేది ఇన్స్టిట్యూషన్స్ మే ఆఫర్ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ విత్ ఇన్ దిస్ పీరియడ్ 4 ఇయర్స్ పీరియడ్ విత్ అప్రోప్రియేట్ సర్టిఫికేట్. ఎప్పుడు ఎగ్జిట్ అయినా కానీ విత్ అప్రోప్రియేట్ సర్టిఫికేట్ ఇచ్చి, అదేంటి, ఎన్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఏ డిసిప్లైన్ ఆర్ ఫీల్డ్ ఇన్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 ఇయర్స్ ఆఫ్ స్టడీ ఆర్ ఏ సర్టిఫికేట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 1 ఇయర్. సంవత్సరం తర్వాత నువ్వు ఎగ్జిట్ అయినా సర్టిఫికేట్ ఇస్తాం, 2 ఏళ్ళ తర్వాత ఎగ్జిట్ అయినా సర్టిఫికేట్ ఇస్తాం, ఏం పని నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, తీసుకో. మరి 2 ఏళ్ళతో మళ్ళీ ఇంటికి పోయి పెళ్ళి అయింది, లేకపోతే అప్పు తీరింది, లేకపోతే ఆటంకం తొలగింది, మళ్ళీ చదువుకోవాలి కోరిక పుట్టింది, మరి రావచ్చా, రా నువ్వు ఎప్పుడన్నా రా. కాబట్టి 4 ఏళ్ళ కాలంలో ఎప్పుడన్నా ఎగ్జిట్ అవ్వు, మళ్ళీ చదువుకోవాలి బుద్ధి పుడితే మళ్ళీ రా వచ్చే. ఇట్లా మల్టిపుల్ ఎగ్జిట్ ఎంట్రీ ఆప్షన్స్ పెట్టడం అనేది ఇది దేనికి మేలు చేయడం కోసమా, లేకపోతే కీడు చేయడం కోసం, ఏం చేయడం కోసం అన్నట్టు. ఇది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఉపయోగపడచ్చాం, కానీ ఆ చదువుకునే వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది ఇది, దానివల్ల మేలే. ఇట్లా చేయడం వల్ల ఇంకొక మాట ఏమంటే, ఈరోజు భారతదేశంలో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తం 120 కోట్ల మంది జనాభా గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, 122 కోట్ల మంది ఉన్నారని అనుకుందాం. అంటే ఇప్పుడు ఈ 4 ఇయర్స్ అంటే ఇప్పటిదాకా 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఉంది కాబట్టి 3 ఇయర్స్ డిగ్రీ అది ఇట్స్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న పాపులేషన్ 22 క్రోర్స్ ఉందనుకుంటే, రేపు 10 ఏళ్ళ తర్వాత లెక్క చూసుకుంటే జనాభా లెక్కల్లో ఈ 22 కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, రేపు ఆ సంఖ్య పెరుగుద్దా తరుగుద్దా, పెరుగుద్దా లేదా ఎంత పెరుగుద్ది,
అంటే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేస్తేనే డిగ్రీ అంటావు తప్ప, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు తప్ప, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చదివితే నువ్వు అడ్వాన్స్ సర్టిఫికేట్ డిప్లొమా ఇచ్చేస్తే దాని గ్రాడ్యుయేషన్ లెక్కిస్తారా? అంటే గ్రాడ్యుయేషన్ ఎంతమంది అన్నట్టు దేశం ఎంతమంది అంటే లెక్క పత్రం ఉండదు. ఈ రకమైనటువంటి కాకి లెక్కలు చెప్పేసి దేనికి అర్థం కానటువంటి రూపంలో కన్ఫ్యూజ్ చేసేటువంటి ఎత్తుగడలని కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఈ ఎగ్జిట్ వీటికి సంబంధించినటువంటి వాటి అట్లా ఈ సర్టిఫికేట్ పోయి ఒక సంవత్సరం చదివితే ఇచ్చిన సర్టిఫికేటు, రెండేళ్ళ తర్వాత ఇచ్చిన సర్టిఫికేటు, ఇది ఏంటంటే ఉద్యోగాలు పనికి వస్తా ఏమో పనికి రావచ్చేమో. అంటే ఎవరు అడిగినా కానీ నువ్వేం చదివావు? ఇంటర్మీడియట్ డిగ్రీ. ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత పట్టుకొని పోయి నేను డిగ్రీ అంటే కుదరదు. బిఏలో చదివినా ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం సర్టిఫికేట్ ఇది, లేకపోతే బిఎస్సీలో బిఎస్సీ 2 ఇయర్ సర్టిఫికేట్, అంతేకాని డిగ్రీ సర్టిఫికేట్ దాంట్లో అవకాశం లేదు. మరి ఏ కంపెనీ వాడు ఏ సంస్థ వాడు ఏ ఉద్యోగానికి ఈ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఇచ్చేటటువంటి సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయి? కాబట్టి ఇదంతా మాయ చేసే దానికోసం పనికొస్తాయి తప్ప ఇది నిజాయితీగా చేసిన ప్రపోజల్స్ లాగా లేవనేది నాకు అనిపించేది. ఇక ఆ తర్వాత దీన్ని మొత్తం ఇష్యూ ఇప్పుడు యూజీసీ ఇప్పుడు దాకా ఉంది, ఏఐటీసీ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ కాలేజ్, వీటి మొత్తానికి కూడా వాటి కోర్లు పీకేసి వాటిని యూజీసీని ఇక నుంచి ది హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ కమిషన్, గ్రాంట్స్ కౌన్సిల్ ఇప్పటిదాకా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, కమిషన్ అంటే దాని కూడా స్టేటస్ కాదు, ఇక నుంచి దాన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ నాట్ కమిషన్ అట్లా చేసి దాన్ని కోర్ల మొత్తం పీకేసి దానికి కేవలం డబ్బులు ఇచ్చేటటువంటి బట్వాడ చేసిన పోస్ట్ ఆఫీస్గా మార్చేసి దానికి యూనివర్సిటీల మీద ఇన్స్టిట్యూషన్స్ మీద ఎట్లాంటి స్టాండర్డ్స్ గురించి అడిగేటటువంటి ఆ హక్కు లేకుండా తీసేసి దాన్ని దొల్లగా చేసేయడం అనేటటువంటి దీంట్లో ఉన్నటువంటి అట్లా ఏఐటీసీ ఇట్లాంటివన్నీ కూడా తీసేసి వీటన్నింటిని కలిపి ఒకే సింగిల్ విండో పవర్ లాంటిది ఏర్పాటు చేయాలి. అందుకని నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ ఏజెన్సీ రెగ్యులేటరీ అథారిటీ NHERA, నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఒకటి సాల్వ్. ఇన్ని మల్టిపుల్ ఏజెన్సీలు అని ఎందుకు, ఏఐటీసీ అని అని చెప్పి, యూజీసీ అని చెప్పి, లేకపోతే న్యాక్ అని చెప్పి అదని ఇదని ఇవన్నీ ఇన్ని ఎందుకంటే ఒకటి సాల్ హైయర్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఒక చేత్తో కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి విషయాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని ఒక వరలో ఏ రకంగా ఇవ్వడింపు చేస్తాం, ఎట్లా నువ్వు మొత్తాన్ని హైయర్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఎట్లయితే విశాలమైన భారతదేశంలో ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ కంట్రోల్ చేయటం, అనేక రకాల మల్టిపుల్ డిసిప్లైన్స్ అనేటువంటి ఒక చెప్తూ ఈ మల్టిపుల్ డిసిప్లైన్స్ని వీటన్నిటిని కూడా ఎట్లా ఆపరేట్ చేస్తావు అనేటటువంటిది దీంట్లో అర్థం కాని విషయాలుగా ఉంటాయి. కాబట్టి ఇది మొత్తంగా ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి విషయాలు తప్ప అది సక్సెస్ అయ్యేటటువంటి దానికి అవకాశం లేదు. వీటితో పాటు కరికులము, సిలబస్, కోర్సులు, లాంగ్వేజ్ విషయం రామకృష్ణ గారు చెప్పింది ఏదైతే దీని హైయర్ ఎడ్యుకేషన్ కూడా వస్తాయి. సంస్కృత భాషలు ఇప్పుడు నేను కాక మొన్న ఒక వారం క్రితం మళ్ళీ రాజ్యసభలో ఎంపీస్ వాళ్ళందరూ ప్రపోజల్ పెట్టారు, బీజేపీకి సంబంధించిన ఎంపీస్ కొంతమంది వాళ్ళు పెట్టే ప్రపోజల్ ఏమంటే 3 లాంగ్వేజెస్ ఫార్ములాలో మదర్ టంగ్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ ఓకే, సెకండ్ లాంగ్వేజ్ షుడ్ బి సంస్కృత్, థర్డ్ లాంగ్వేజ్ స్టేట్స్ వాళ్ళ ఇష్టం. మాతృభాష అనేది ఎవరన్నా కానీ కష్టపడ్డా ఎవరు దాన్ని సహించు, కానీ మాతృభాష వరకు ఓకే ఉంచుకోండి. కానీ సెకండ్ లాంగ్వేజ్ ఈరోజు వరల్డ్స్ సైంటిఫిక్ లాంగ్వేజ్ ఈజ్ సంస్కృతం. నేను నిన్న ఐఐటి బాంబేలో పోక్రియాల్ చేసిన ఉపన్యాసం ఇదొక కీలకమైన పాయింట్, ఇంతకు ముందు ప్రస్తావన చేశానే. సో ప్రపంచంలో అత్యంత శాస్త్రీయమైన భాష ఏదన్నా ఉందంటే అది సంస్కృతం అని చెప్పి ఆయన పార్లమెంట్లో ఎంపీగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంస్కృతంలో చేశాడు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సంస్కృతిలో చేశాడు, ఆయన ఇంగ్లీష్ రాదు, ఆయన హిందీలోనే మాట్లాడుతున్నాడు వాళ్ళ ఎక్కడైనా కానీ, లేదంటే సంస్కృతిలో మాట్లాడుతుంది. కాబట్టి ఆయన సంస్కృతం, మూడో లాంగ్వేజ్ మీ ఇష్టం. ఇవాళ ఇంగ్లీష్ కున్న ఇంపార్టెన్స్ని మీరు కళ్ళు మూసుకొని ఇంగ్లీష్ పట్ల గుడ్డి వ్యతిరేకతతో వాటిని మీరు తిరస్కరిస్తే దేశానికి ఇప్పుడు ఇంగ్లీష్ని కాదంటే ఎవడో ఒప్పుకోలేకపోలేదు, ఎందుకంటే మెజారిటీ ఇవాళ ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నారు పిల్లలు, పేరెంట్స్ ఇంగ్లీష్ మీడియం మీద ఉన్నటువంటి పట్టు ఎక్కువ దేని మీద లేదు.
కానీ ఇంగ్లీష్ మీడియం నువ్వు సహించప్ప సహించి కృష్ణలాప సహించి ఇంగ్లీష్ మీడియం లేదంటే మాత్రం ప్రజలు సహించే పరిస్థితి లేదు. ఇప్పుడు మా తెలుగు రాష్ట్రాలకు కూడా మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీషు ఈ రెండు ఉంటే సహజం, హిందీ మాత్రం ఎందుకండి అనేటటువంటి వాదన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ హిందీ లింక్ లాంగ్వేజ్గా దేశంలో లింక్ లాంగ్వేజ్ ఉండాలా? ప్రతి దేశానికి ఒక లింక్ లాంగ్వేజ్ ఉంటుంది. మన దేశానికి లింక్ లాంగ్వేజ్ లేకపోతే ఉన్నటువంటి భాష 22 భాషల్లో హిందీ మేజర్ లాంగ్వేజ్ కదా, ఎక్కువ మంది బాగా మాట్లాడు, దాన్ని లింక్ లాంగ్వేజ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి వాళ్ళ ఫార్ములా ఏమంటే త్రీ లాంగ్వేజెస్లో మదర్ టంగ్ హిందీ సాంస్క్రిట్ ఈ మూడు చాలు, ఇంగ్లీష్ అలవసం. అంతే ఇంకో మాట కూడా చెప్తున్నారు, త్రీ లాంగ్వేజ్ మీన్స్ ద లాంగ్వేజ్ దోస్ హూ ఆర్ ఇన్ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగంలో ఏ 22 భాషలు ఉన్నాయో ఆ 22 భాషల్లోనే మూడు భాషలు ఎంచుకో. అంటే ఏంటి దాని అర్థం? 22 భాషలో ఇంగ్లీష్ ఉండదు రాజ్యాంగం ఏ షెడ్యూల్లోనే, దాంట్లో ఉండదు. కాబట్టి నువ్వు ఏ షెడ్యూల్లో లేదా ఆచరణలో ఇవాళ ఉద్యోగ ఒక ఎంప్లాయీ ఏ చదువు కోటి విద్యలో కోటి కొరకే నీకు ఎంప్లాయబుల్గా ఉండాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా ఎంప్లాయబుల్ ఈనాటి ఆధునిక ప్రపంచంలో అసాధ్యం. ఇంగ్లీష్ లేకపోతే కానీ ఉద్యోగాలు ఇచ్చే గవర్నమెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్న ప్రభుత్వ ఉద్యోగాలు అన్నది ఉద్యోగాలు అంటే ప్రైవేట్లోనే కార్పొరేట్లోనే విదేశాల్లో పలా దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా ఇంగ్లీష్ స్కిల్స్ లేకుండా నీకు ఉద్యోగం ఎవడేస్తున్నా సార్? అందుకని నువ్వు అవునన్నా కాదన్నా కానీ ఇంగ్లీష్ని కాదంటే మాత్రం సహించేది లేదు. ఇట్లాంటి సమస్యలు ఇంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ లాంగ్వేజ్ కానీ ఇట్లా కోర్సులు కానీ ఇట్లాంటి వీటిలో వాళ్ళు చెప్పే ప్రపోజల్స్ ఇప్పుడు మనలాంటి వాళ్ళు కాదంటాం, సాంస్క్రిట్ ఎందుకని మాట్లాడతాం. ఈరోజు ఏ అది ఏదైనా సైంటిఫిక్గా కాదు అలా సార్, అసలు సంస్కృతి అయితే ఏం చేయాలి ఏం చేస్తా? సాంస్క్రిట్ సంస్కృతి అయితే ఉద్యోగాలు వస్తాయా ఉపాధి వస్తా రాదు. అయితే వచ్చిన రాకపోయినా కానీ మాకు నచ్చిన భాష నువ్వు దాన్ని అమలు చేస్తుంది. రేపు రేపు పార్లమెంట్లో సర్ప పార్లమెంట్ వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు కాశ్మీర్ 370 రద్దుని ఎవడు అవునన్నా కాదన్నా కానీ చాలా సునాయాసంగా రద్దు చేశారు కదా. అంటే అది దేశంలో చాలా మందికి నచ్చి చాలా మంది ప్రశంసిస్తున్నారు కూడా. కానీ కాశ్మీర్లో దానికి కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు పడ్డ దాని అభిప్రాయం ఏంటి? కాశ్మీరీలు కూడా మీరు కోరుకుంటున్నారా తీసేట రద్దు ఏమో అది అది బయటికి న్యూస్ మొత్తం ఇప్పుడు మొత్తం కమ్యూనికేషన్ నెట్వర్క్ మొత్తం బంద్ చేశారు, బయటికి న్యూస్ రావట్లేదు. ఏదో మనకు తెలియదు. అంటే చెప్పొచ్చింది ఏమంటే బలం ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు. మరి ఇప్పుడు ఇది కూడా చేస్తాం సంస్కృతాన్ని భాషగా పెట్టారు. మరి ఎట్లాంటివి చెప్పాలి కదా కనీసం లాంగ్వేజ్లో మాతృభాష ఓకే, రెండో భాషగా మాకు ఇంగ్లీష్ కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఇంగ్లీష్ కావాలి, వాడు ఉద్యోగాలు ప్రైవేట్లోనే లేకపోతే పరాయ దేశాలు ఉన్నాయి అది కావాలి అనే మాటలు చెప్పాలి కదా మనం. మరి ఆ మాట కూడా చెప్పకుండా మనం వదిలేస్తే అది మనం లూజ్ అయినటువంటి వాడు అవుతాం. సో ఫ్రెండ్స్ ఇట్లాంటివి ఉన్నాయి. అందుకని ఓవరాల్గా నేను చివరిలో చెప్పొచ్చినటువంటి కంక్లూజన్ చెప్పొచ్చింది ఏమంటే చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టడీ చేస్తే సహజంగా మన స్కూల్ టీచర్స్ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ వారు కూడా ఎంతమంది నాకు అంత పరిచయలేదు కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్లో ఎక్కువ చర్చ ఎంతో కొంత చర్చ సినిమా అడ్డేసాం. కానీ ఈ డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీలో హైయర్ ఎడ్యుకేషన్ మీద చర్చ చాలా నామినల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ప్రొఫెసర్లు లెక్చరర్లు వారందరికీ ఈ గొడవ పట్టదు. మేధావుల మౌనం దేశానికి అరిష్టం. కాబట్టి మంచి చెడు తెలిసి కూడా చెప్పలేని వాడు ఎవరికి పరికరాలు దేనికి పరికరాలు అనేది ఏదైతే ఉందో ఇవాళ ఇప్పుడు ఈ పాలసీల గురించి పట్టించుకో దీంట్లో ఏమో తప్పుందో ఒప్పుందో చెప్పేటటువంటి ప్రయత్నం ప్రొఫెసర్స్ లెక్చరర్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవడం? స్కూల్ టీచర్స్ కూడా తెలుస్తుంది, స్కూల్ టీచర్స్ తెలియనటువంటి విషయాలు స్టేక్ హోల్డర్స్ పేరెంట్స్ తెలుస్తాయా స్టూడెంట్స్ తెలుస్తాయా ఎవరు తెలుస్తుంది? కాబట్టి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను ప్రొఫెసర్స్ కొంతమందితో మాట్లాడాను, మీరు ఏమైనా పంపారా ఇప్పుడు 2.5 మాసాలు అయిపోయారు 2 నెలలు అయిపోయింది కదా సార్ ఏమైనా సజెషన్స్ పంపారా అని అంటే లేదండి మేము పంపలేదు అంటారు. మరి అయిన మంచి అని మీరు ఒప్పుకుంటున్నారా? ఏ అయ్యే మంచి అయ్యే పని తిక్కల సిఫార్సు ఉండేది దాంట్లో పరిమాణ సిఫార్సు లేదండి. దాదాపు హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం మూతపడుతుంది దివాళా చేస్తే దాన్ని అమలు చేస్తే. మరి హైయర్ ఎడ్యుకేషన్ దివాళా చేస్తారు అంటే పనికిరాదంటివి, నువ్వు పనికిరాదనే మాట నేను చెప్పాలి కదా కనీసం. నువ్వు అప్లోడ్ చేయాలి కానీ స్కూల్ టీచర్స్ కంటే అప్లోడ్ చేసేటటువంటి దానికి యాక్సెస్ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మందికి అలవాటు లేకపోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నట్టు మీకేం అలవాట్లేదు, మీరు ఏమైనా చేసుకో ఎన్ని 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 సజెషన్లు పంపొచ్చు కదా, రోజుకి పది పంపొచ్చు కదా.
అపవిత్ర ప్రయత్నం చేయట్లేదు వాడు. కాబట్టి ఎవరైనా పంపట్లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం ఏదో చెప్పినట్టుగా వచ్చిన 150,000లో మాకు 50% పైగా పాజిటివ్ గా వచ్చింది అనేది ఈ డాక్యుమెంట్ ని యథాతథంగా వాళ్ళకి పార్లమెంట్ లో పెట్టి ఆమోదించుకోవడానికి కోసం వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు. మళ్ళాంటి వాళ్ళు కొంతమంది ఉండి మనం ఏం ఒత్తుకున్నా కానీ మన 60 రోజులు కానీ మిగిలిపోద్ది. కానీ మనతో పాటు ఇంకా కొంతమంది చేరితే మీరు కూడా మీ ఒపీనియన్స్ ని, మీ సజెషన్స్ ని, మీ కామెంట్స్ ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైలీ అక్కడికి ఎన్ఈపి వాళ్ళకి మీరు అప్లోడ్ చేస్తే ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది, రియాక్షన్ ఉందనేటటువంటిది. నేను అంతకుముందు చెప్పాను 25% టీచర్స్ ట్రాన్స్ఫర్స్ టీచర్స్ రిక్రూట్మెంట్ పాలసీ మీద వచ్చినా చెప్పాడే మొన్న జూలై 30 నాడు అది చెప్పాడంటే వచ్చినే కాదు. కాబట్టి అది ఒకటే కాదు, మనకు తెలిసినటువంటి 4 విషయాల మీద కూడా మనం రెస్పాండ్ అయ్యి వాటి కూడా పంపితే మనకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇవాళ కమర్షియలైజ్ అయిపోయి స్కూల్ ఎడ్యుకేషన్ రామకృష్ణ గారు చెప్పినట్టే ఆ 3 పాయింట్సే దీనికే వచ్చేస్తాయి. సో ఓవరాల్ సారాంశం ఏంటంటే కమర్షియలైజేషన్, కమ్యూనలైజేషన్, సెంట్రలైజేషన్ ఈ మొత్తం జరుగుతాయి. రాష్ట్రాల హక్కులన్నీ కూడా హరించబోతాయి. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చాలా తేటగా బాగానే చెప్పాడు, ఈ విద్యా విధానంలో ఏదో ఎలకి దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది, దీన్ని నమ్మడానికి వీళ్ళు రాష్ట్రాల హక్కులు హరించే మాట నిజం. ఏదో అప్పుడు రాష్ట్రీయ శిక్ష ఆయోగం చెప్పాలి, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. రాష్ట్రాల హక్కులు హరించిపోయే మాట నిజం, కేంద్రీకరణ పెరిగే మాట నిజం. ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ గా ఉండేటటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏ అవసరం ఉండే వాళ్ళ అంటే దేశ ప్రధానికి విద్య గురించి ఇదే నా విద్య ఇంకా పని లేదా? ఎంహెచ్ఆర్డి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఎడ్యుకేషన్ గురించి, అంటే ప్రధానమంత్రి నేరుగా ఎడ్యుకేషన్ గురించి చూడాలన్నా నీకేమవసరం? కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేయాలా, ఎంహెచ్ఆర్డిని దాన్ని అండర్మైన్ చేయాలా, ఆ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ నేషనల్ శిక్ష ఆయోగ్ అనేదానికి ప్రైమ్ మినిస్టర్నే సాక్షాత్తు ఆయన్నే చైర్మన్గా పెట్టాలా, చైర్పర్సన్గా పెట్టాలా అనేటటువంటి ఈ ప్రమోషన్ని కూడా కేంద్రీకరణకు దారితీసేటటువంటి హైయర్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా కేంద్ర గుప్పిట్లో తీసుకునేటటువంటి ప్రమాదం ఉంది. మొత్తంగా చూస్తే ఉన్నత విద్యలో దెబ్బతీసేటటువంటి ఈ ముసాయిదా తీర్మాన సిఫార్సు వీటన్నిటిని తిరస్కరించాలి. ఉన్నత విద్యలో దెబ్బతీసేటటువంటి రంగరాజన్ కమిటీ సిఫార్సుల్ని తిరస్కరించాలి అనేదే నా అభిప్రాయంగా కంక్లూజన్ చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఈ రంగాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని యూనివర్సిటీల సంఖ్యను కుదించడం ద్వారా ఉన్నత విద్యను అందరికీ చేరువలో ఎలా చేస్తారు అని చెప్పి ప్రశ్నించడం ద్వారా సారు అంటే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ పైన ప్రభుత్వము ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా కాషాయీకరణకి, సెంట్రలైజేషన్కి, సేమ్ ఇంతకుముందు ప్రాథమిక విద్య ఎట్లాగైతే కమ్యూనలైజేషన్ అన్నిటికీ దారితీస్తుందో ఈ సిఫారసులన్నీ కూడా దానికే దారితీసేలాగా ఉన్నాయని, ఉన్నత విద్య పైన మన అభ్యంతరాలను ఇండివిజువల్గా సంస్థతో పాటు ఇండివిజువల్గా కూడా మన అందరినీ ప్రతిపాదించమని చెప్తున్నారు. ఈ టాపిక్ పైన ఏదైనా డౌట్స్ ఉంటే ఇవ్వండి సార్. కాకపోతే ప్రశ్నలన్నీ సూటిగా తక్కువ టైం తీసుకోండి సార్. తక్కువ టైం సార్. సార్ నేను 2 అంశాల మీద కొంచెం వివరణ అడగదలుస్తుంది సార్. ఫస్ట్ది ఈ కాలేజీలను అటానమస్ బాడీలుగా అన్నింటినీ కూడా అదేవిధంగా మార్చాలి అని అన్నారు. అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ కొన్ని అటానమస్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నట్టుగా తెలుసు. మరి విదేశాలలో కూడా చాలా వరకు అసలు అవే ఉన్నాయి, మొత్తం మీద కూడా వాటికి అఫిలియేషన్ అనేది ప్రత్యేకంగా ఉండదు. మరి వాటి వలన మెరుగైన ఫలితాలు అయితే వచ్చి ఉన్నాయి. కాబట్టి మరి దానివలన ప్రత్యేకంగా నష్టమైంది అనేది ఒకటి వివరించాలి. అంటే చిన్న చిన్న కాలేజీలన్నీ మూతపడతాయి కావచ్చు, కానీ మెరుగైన విద్య దానివలన ఎక్కువ మందికి అందేటటువంటి అవకాశం ఉంటుంది కదా అనేది ఒక పాయింట్ సార్. రెండవ అంశం ఏంటంటే సార్, మల్టీ ఎంట్రీ అండ్ మల్టీ ఎగ్జిట్ అవకాశం కల్పించడం అనే దాని మీద కూడా, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్, నేను బీటెక్ సెకండ్ ఇయర్లో డ్రాప్ అయ్యి తర్వాత నేను ఎడ్యుకేషన్ ఇటువైపు టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్గా పనిచేస్తున్నాను సార్. ఒకవేళ కనుక అటువంటి అవకాశం నాకు ఉండి ఉంటే, నాకు ఒక డిప్లొమా వచ్చేది 2 ఏళ్ళ తర్వాత, అటువంటి వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు కదా. ఇప్పుడు ఇందులో సార్ చెప్పినట్టుగా కాకుండా ఇంతకుముందు నేను చూసాను సార్, అందులో ఏముంది అని అంటే 4-5 సంవత్సరాల డిగ్రీలో 1 సంవత్సరం కనుక చదివి బయటికి పోతే ఒక సర్టిఫికేట్ ఇస్తారు, 2 సంవత్సరాలు కనుక చదివి బయటికి పోదలుచుకున్నట్లయితే ఒక అడ్వాన్స్డ్ డిప్లొమా ఇస్తారు, 3 ఏళ్ళు కనుక చదివినట్లయితే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారు, 4 ఏళ్ళు కనుక ఉంటే పూర్తి స్థాయి డిగ్రీ చదివినట్టుగా సర్టిఫికేట్ ఇస్తారన్నారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే 3 ఏళ్ళు
డిగ్రీ ఎవరైతే పొందినారో వాళ్లకు పీజీ కోర్సెస్ చేయడానికి రెండేళ్ళు, వాళ్ళు రెండేళ్ళు పీజీ కోర్స్ చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ళు కనుక డిగ్రీ చదివినట్టు ఉన్నట్లయితే వాళ్ళకు ఒక సంవత్సరం పీజీ ఆ కోర్సును ముగించే అవకాశం అనేది కల్పిస్తున్నారు. దీనివల్ల చాలా మందికి లాభం జరుగుతుంది కదా, మరి దీన్ని మనం వ్యతిరేకించవచ్చునా, దీని వెనకాల ఇంకేమన్నా ఉన్నదో దాన్ని కూడా వివరించవలసిందిగా కోరుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు రామయ్య. రామయ్య గారు మీరు చెప్పిన అంటే నాకు టైం లేదని చెప్పి నేను కొన్ని స్కిప్ చేసిన మాట నేను అంటే మొదటి రెండు మూడు పాయింట్ చెప్పేస్తాను. మూడు ఫోర్ ఇయర్స్, త్రీ ఇయర్స్ అయిపోతే డిగ్రీ, ఫోర్ ఇయర్స్ అయిపోతే ఫర్దర్గా పీజీ చేసేదానికి, వన్ ఇయర్ చేసి అయిపోతే అవి మరి ఓకే అవే లేవు. అవి మనం అందులో అవి మెరిట్స్గా కూడా ఉండొచ్చు. అయితే పాయింట్ ఏమంటే ఇప్పుడు నాలుగేళ్ళు వారు చెప్పినట్టుగా ఫస్ట్ పాయింట్ ఎఫిలియేషన్ అనేది రద్దు చేయ ఎఫిలియేషన్ ఇప్పుడు అటానమస్ ఎఫిలియేటెడ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అటానమస్ గురించి వారు ఎఫిలియేషన్ గురించి మాట్లాడారు. అటానమస్ అనేది ఇప్పుడు ఉన్నాయి కదా, అవి బాగానే ఉన్నాయి కదా, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏమంటుందని వ్యతిరేకించాల్సిన అవసరం ఉండకపోతే దాంట్లో అటానమస్ ఇన్స్టిట్యూషన్స్కి వాడు చెప్పేటటువంటి నిర్వచనం లేదు. ఇప్పుడున్న అటానమస్ లాంటివి కావు. వాడు చెప్పే అటానమస్ ఏమంటే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ స్పెషల్ అటానమస్ సంబంధించిన వాటిలో యూనివర్సిటీస్, కాలేజెస్ అవి మినిమం 5,000 స్టూడెంట్స్తో ఉండాలి. దాంట్లో లోతు చదివితే తిరుగుతున్నారు అక్కడ దాకా పోటెలా 5,000 మంది విద్యార్థులు ఉండాలి. అది ఫుల్ పెయిడ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజెస్. నేను ఈ మాట అనేది కదా దాకా మిస్ అయ్యాను. ఉంటే యూనివర్సిటీ మల్టీ డిసిప్లిన్ యూనివర్సిటీస్ అన్నీ ఉండాలి భవిష్యత్తు, లేకపోతే డిగ్రీ గ్రాంటెడ్ కాలేజెస్ ఉండాలి. ఇప్పటిదాకా కాలేజ్ దగ్గర డిగ్రీ గ్రాంట్ చేసే అధికారం లేదు. ఇక నుంచి ఏ కాలేజ్ అయినా కానీ డిగ్రీ గ్రాంట్ చేసే అధికారం ఉంటేనే కాలేజీ, నువ్వు డిగ్రీ అవ్వకపోతే కాలేజ్ అవసరం. కాబట్టి మల్టిపుల్ డిసిప్లిన్స్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజ్ ఉండాలా, అవి 5,000 పై చిరుకు విద్యార్థులతో ఉండాలా, మల్టీ డిసిప్లిన్స్ ఉండాలా, 5,000 కంటే తక్కువ మంది ఉండే కాలేజ్ కూడా ఉండొచ్చు. ఇట్లాంటి కండిషన్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అట్లాగే వీటికి ఫండ్స్ ఎక్కడ నుంచి ఇస్తారని దాంట్లో ఫండ్స్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే ఇచ్చి లేకపోలేదు. ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అటానమస్ సెల్ఫ్ గవర్నింగ్ అనే దాంట్లో దాని అర్థం ఏంటి, మీ కోర్సులేవో మీ నాలుగేళ్ళో మూడేళ్ళు ఐదేళ్ళో మీరు నిర్ణయించుకోండి, మీ కోర్సులు మీరు నిర్ణయించుకోండి, మీకు రాయకాల కోర్సులు నిర్ణయించుకోండి, మీ బతుకదు మీరు బతకండి, డబ్బులు మమ్మల్ని అడగదు. అంటే ఏమవుతుంది అప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ కాలేజెస్ బతికి పట్టగట్టి కలిగే అవకాశం ఉంటుందా, ఫండ్స్ పబ్లిక్ సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా సాధ్యమే కనుక. అందుకని 5,000 మంది విద్యార్థులు ఉండేటటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ని మెయింటైన్ చేయగలిగేటటువంటి కార్పొరేట్ సంస్థలకు తప్ప చిన్న చిన్నగా ప్రైవేట్ వాళ్ళకు కూడా సాధ్యమే పని కాదు. కాబట్టి అటానమస్ అనేటటువంటిది యాక్సెప్ట్ చేయవచ్చు స్వతంత్ర ప్రతిపత్తి, కానీ ఆ పేరుతో గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీని విత్డ్రా చేసుకుంటే అటానమస్గా మెయింటైన్ చేయగలిగి కాబట్టి చేయండి అని అంటే ఎవరు చేయగలుగుతారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చేయలేవు కదా, అది నష్టం. అది వాళ్ళు చేసిన తర్వాత అటానమస్ ఆ రకంగా స్వతంత్రంగా సెల్ఫ్ సఫిషియెంట్గా మెయింటైన్ చేసేది ఫీజుల ద్వారా డబ్బు రాబట్టుకుంటే తప్ప, ఇన్కమ్ సోర్స్ ఉంటే తప్ప, లేకపోతే ఎవరు అట్లా అటానమస్ మెయింటైన్ చేయగలరు, అట్లా ఇంట్లో లోతుగా పోతే అట్లాంటి నష్టాలు ఉన్నాయి. రెండోది వాళ్ళు సార్ చెప్పిన దాంట్లో ఈ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఏదో సర్టిఫికేట్ వస్తే అది కూడా మనకు ఉపయోగపడవచ్చు కదా, ఉపయోగపడవచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బీటెక్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసి అప్పుడే వీలా, ఇప్పుడు ఒకటి ఇచ్చారనుకోండి అట్లాంటిది ఉపయోగపడే ఉద్యోగానికి ఉపయోగపడే సంతోషం, ఏదో ఒక ఉద్యోగానికి అట్లా ఉపయోగపడతాయా అనేది నాకు డౌట్. అంటే 1 సంవత్సరం కోర్స్ సర్టిఫికేట్, 2 ఇయర్స్ కోర్సు తీసుకున్నా కానీ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉండొచ్చేం కానీ స్టూడెంట్కి అది ఎంప్లాయబుల్గా ఉంటుంది. చెప్పాను మళ్ళీ చేరే అవకాశం ఉండదు, ఉండొచ్చు, అట్లా ఉంటుంది. సో అట్లా ఉంటుంది, అది ఒక వెసులుబాటుగా ఉండొచ్చు. కాబట్టి అది కంటిన్యూస్ ఎడ్యుకేషన్ 4 ఇయర్స్గా చేస్తే వచ్చేటటువంటి డిగ్రీ సర్టిఫికేట్తో వచ్చేటటువంటి మేరే ఏదైతే నీకు ఒక ఎంప్లాయబుల్ ఆపర్చునిటీస్ వస్తాయో ఈ రకంగా ముక్కలు ముక్కలుగా చేయటం వలన దాని వల్ల కొద్దిగా ఉపయోగం ఉంటుంది అనేటటువంటి అది మనకి అసంతృప్తిగా అనిపించింది. ఎందుకంటే ఇంకేదో చెప్పారు ఇప్పుడు ప్రస్తుత విధానం అయితేనే బాగుంటుంది సార్, అది డిగ్రీ 3 సంవత్సరాల కోర్సు ఇక్కడ వేగొట్టడం వల్ల ఏంటంటే అన్ని రకాలుగా నష్టపోయే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్ష ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పట్ట మనకు ప్రశ్నలకు జవాబు రాసేటువంటి క్రమంలో పట్ట మరి ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అనేటువంటిది కూడా కొంత ఆందోళనకరంగా ఉంది సార్. రెండోది ఏంటంటే
యూనివర్సిటీలు అది కూడా ఫస్ట్ బాగాలేదు సార్. ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా స్టాఫ్ భర్తీ లేదు, అంతా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే విద్యార్థులు నష్టపోతున్నారు. రెండోది ఏంటంటే ఎక్కడ కూడా డిగ్రీ కాలేజీలో కూడా ప్రిన్సిపల్ పోస్ట్లో కూడా భర్తీ చేస్తలేదు. ఇది ఒక 10-20 ఏళ్ళ కానీ చెప్పేస్తున్నది. రెండోది ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో కూడా ఒకటేసారి పరీక్షలు నిర్వహించినట్టు వార్షిక పరీక్షలు. ఇప్పుడు ఉదాహరణకు ఈ కాకతీయ యూనివర్సిటీలో కనుక మనం చూస్తే పరీక్షలు పెడితే రిజల్ట్ వచ్చేది మనకు తెలుసు, ఆరు నిలబడితే నిలబడితే మంచి రాష్ట్రంలో కూడా ఫెయిల్ చేస్తున్నారు. అంటే బయట ఇది కూడా చూస్తున్నది, నేను సంతకం చెప్పేటువంటిది కాదు. ఇప్పుడు కావాలని ఏంటంటే ఫీజుల కోసం ఫెయిల్ చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ యూనివర్సిటీలో పట అనేటువంటిది కూడా ఒకటి బయట మనకు బహిరంగ చెప్పేటువంటి విషయం సార్ ఇది. కాబట్టి ఇవి సమూలమైనటువంటి మార్పులు యూనివర్సిటీలో కూడా వచ్చినప్పుడే ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది సార్. ఈ నూతన జాతీయ విద్యా విధానం కూడా సఫలం కావాలంటే అనేకమైనటువంటి మార్పులు రావాలి. మీరు అన్నట్టు మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరం అన్నట్టు చాలామంది ఎవరు కూడా ఇంతవరకు ఉంటే నాకు తెలిసి చాలామంది టచ్ చేసిన దాని గురించి తెలియదు, మేము పంపలేదు, మనం పంపితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు మీరు చెప్పిన కాశ్మీర్ మీద అంటే ఆ విధమైనటువంటి ఒక నెగటివ్ యాటిట్యూడ్లో ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఇది కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది చెప్పడానికి కూడా. ఓకే ఆర్కే వారు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆయన ప్రార్థన చేసే పని కానీ ఒకటేమంటే 4 ఏళ్ళు అక్కర్లేదు 3 ఏళ్ళు చాలు కదా అనే మాట అదే సజెషన్గా పెట్టచ్చు. సింపుల్ ఒక్క మాట 4 ఏళ్ళు పెడితే కష్టం అండి, 4 ఏళ్ళు చదవడం కుదరదు, 3 ఏళ్ళు చాలు ఇప్పుడు దాన్ని పెట్టండి అని అంటే చాలు ఒక మొక్క అది పెట్టే సజెషన్ పంపవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న సజెషన్స్ కూడా పంపే ప్రయత్నం చేయొచ్చు. ఇది మిగిలిన వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఎవరికి నచ్చినటువంటి వాళ్ళ సజెషన్ వారు పంపే ప్రయత్నం చేయొచ్చు. అంటే యూనివర్సిటీస్ వాళ్ళు చెప్పినటువంటిది అందుకే ఇప్పుడు యూనివర్సిటీస్ ఇప్పుడు ఫ్యాకల్టీ లేదు ప్రొఫెసర్స్ లేరు. నేను నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సెమినార్లో మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ 1350 మందికి గాను ప్రొఫెసర్లకి ఇప్పుడు 350 మంది ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ సిఫార్సులు రేపు అమల్లోకి వస్తే అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ యు మస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్. నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్గా బతకగలిగితే బతుకు, ఏ కోర్సులు పెట్టు, మల్టీ డిసిప్లైన్ విద్యార్థులు చేర్చుకో, నీ సంపద నువ్వు చూసుకో. ఇది అన్న తర్వాత అది ఎవరికి సాధ్యం అసలు గవర్నమెంట్ ఇష్యూస్, గవర్నమెంట్ ఇష్యూ పర్పస్ ఏంటి అసలు? వాటికి సామాజిక బాధ్యత పెట్టింది, అవి కూడా వ్యాపార సంస్థలాగా మారతాయా? మారవు కదా, మారకపోతే మూసేసుకోండి. అందుకని అది ఇవి ఇప్పుడు మా సార్ చెప్పింది ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్లో నువ్వు కోర్సు పరీక్షలు పెట్టి నువ్వు 2-3 సంవత్సరాల దాకా నువ్వు రిజల్ట్ ఇవ్వట్లేదు పాస్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఫెయిల్ చేస్తావు. ఇందులో ఇందులో ఒక కిటుకు ఉన్నట్టుగా మాట చెప్తున్నారు. పాస్ అయ్యేవాడు కూడా ఎందుకు ఫెయిల్ చేస్తున్నారు? వాడు మళ్ళీ ఫీజు కట్ట. సో పాస్ అయ్యేవాడు కూడా ఫెయిల్, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు వాడు చేసినట్టు పాస్ అయ్యేవాడు కూడా ఫెయిల్ చేయటమంటే ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష పెడతారు. ఫీజు రూపంలో ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి దొడ్డిదారి మార్గాలు కూడా అంటే అనేక రకాల మోసకారి వ్యవహారాలు చేస్తే తప్ప హైయర్ ఎడ్యుకేషన్ ఇష్యూ బతికే అవకాశం, డబ్బుల కోసం నానా గడ్డి కరవాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అది వ్యతిరేకించారు. అది పాజిటివ్ పాయింట్స్ని వ్యతిరేకించేదే కాదు, పాజిటివ్ని మెచ్చుకోవాల్సింది. కానీ పాజిటివ్ వెనక ఈ రకమైనటువంటి ప్రమాదం ఉంది కానీ దాన్ని వ్యతిరేకించేది. ఫ్రెండ్స్ మరి నాకు ఏదో లెటర్ వచ్చింది అంటే క్వశ్చన్స్ ఇవన్నీ చెప్పిన వాటిలో ఉన్నాయి, ఎక్కువ వివరణ అంత అవసరం లేదనుకుంటాను. అటానమస్ గ్రాడ్యుయేషన్ పెంచుతా ఇప్పుడు చెప్పిన వాటిలో కూడా ఉన్నాయనుకోండి. మీరు కొంచెం డాక్యుమెంట్ ఒకసారి నెట్లో ఓపెన్ చేసి చూసి అంటే కొంచెం ఎక్కువ దాంట్లో ఎక్కువ రాశారు వాడు, ఆ రాసిన తర్వాత చూస్తే ఇంకొంచెం ఇంకో క్లారిటీ వచ్చే మా అవకాశం మాకే వస్తుంది. ఇంకా మీరు కూడా ప్రయత్నం చేయండి, ఇంకా ఎక్కువ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ క్లారిటీ వస్తే ఎక్కువ డౌట్స్ కూడా ఏదైనా అయితే ఆ డౌట్స్ అన్నింటినీ కూడా పైకి అప్లోడ్ చేయడం మంచిది. విషయం ఏంటంటే 4 ఇయర్స్ అనేది కరెక్ట్, ఎందుకంటే బయటికి వెళ్ళే పిల్లలకి మళ్ళీ బయటికి వెళ్ళి ఎంఏ చేయాల్సిన అవసరం ఏర్పడదు, 2 ఇయర్స్ చదవాల్సి వస్తుంది. ఎందుకంటే బయట ప్రపంచంలో 4 ఇయర్స్ డిగ్రీ ఉంది, ఇక్కడ మల్టిపుల్ ఎగ్జిట్ మల్టిపుల్ ఎంట్రీ ఉంది. కాబట్టి 3 ఇయర్స్ ఎవడైతే అనుకుంటున్నారో వాళ్ళు 3 ఇయర్స్ చేయొచ్చు, 4 ఇయర్స్ అనుకునేటువంటి వాళ్ళు 4 ఇయర్స్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే స్కూల్ కాంప్లెక్స్ కానీ లేదా యూనివర్సిటీలో అమల్గమేషన్ మెర్జర్ లేదా బిగ్ యూనివర్సిటీస్ ఇత మల్టీ డిసిప్లినరీ, లిబరల్ ఆర్ట్స్, ఆర్ట్స్ సైన్స్ కామర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెద్ద హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్తో ఉండాలి అని చెప్తున్నారు. అది చెప్పడం బాగానే ఉంది కానీ అసలు దాన్ని ఎన్నుకున్న ఎజెండా ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ ది లిటిల్ ప్లేయర్స్. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇప్పుడు చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి, చిన్న చిన్న డిగ్రీ కాలేజీలు ఉన్నాయి.
లేదా సింగిల్ కేవలం ఇంజనీరింగ్ నడుపుకునే ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది, లేకపోతే మెడిసిన్ నడుపుకునేటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది. ఇలాంటి వాటన్నిటి ఎలిమినేట్ చేసి బిగ్ కార్పొరేట్ కల్చర్ వాళ్ళని తీసుకురావడానికే ఈ ఇది స్కూల్ కాంప్లెక్స్ కానీ, అంటే గవర్నమెంట్ సెక్టర్ దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయింది. జిల్లాకు ఒకటి మిగతా కూడా కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే అన్ని ఇన్నిటిని అమాల్గమేషన్ చేసి అంత ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ పెట్టదు, చేయదు. అది ఒకటి నాకు అర్థమైనటువంటి మేరకి. రెండవది బాగా మనం అనుమానించాల్సింది సెంట్రలైజ్డ్ కంట్రోల్. ప్రైమ్ మినిస్టర్ నాయకత్వంలోనే అంటే మొత్తం విద్యను తమ స్వాధీనంలోకి తీసుకొని ఆ భావజాలాన్ని మొత్తం ప్రజలందరిపైన రుద్దడానికే మిగిలినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏఐసిటి కానీ న్యాక్ కానీ యూజీసీ కానీ వీటన్నింటినీ కూడా కొన్ని పరిమితమైన విధులకి పరిమితంగా చేసేటువంటి పుట్టింది మనకు కనపడుతుంది. మీరు ఆల్రెడీ మనం చూస్తున్నాం డాక్టర్స్ అంతా విధులు పెట్టారు, మెడికల్ కౌన్సిల్ని రద్దు చేసి పడేసి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని తీసుకొచ్చారు. దాని ఉద్దేశం మనకు చాలా స్పష్టంగా కనపడతాను, 50% సీట్లను వాడు ఏ రేట్కైనా అమ్ముకోవచ్చు. మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయడానికి ఉన్నాయి అని అసూరక్షిస్తే సరిపోతుంది సర్టిఫికేషన్, దే నీడ్ నాట్ టు కమ్ టు ది ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్కి వచ్చినాడు చూపించవచ్చు, మొదలు స్టార్ట్ చేసుకున్నట్టయితే ఈవెన్ అజ్యూరెన్స్ మీదనే చూపించేటువంటి అవకాశం. తర్వాత మనకు ఆల్రెడీ వచ్చినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును మనం చూసాం, నో రిజర్వేషన్స్ ఇలాంటివి లేకపోవటం. అంతకంటే ముఖ్యంగా కూడా ఇక్కడ ఏంటంటే చాలా షుగర్ కోటెడ్ వర్డ్స్ వాడిండు, అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ తర్వాత ఫైనాన్షియల్ అటానమస్. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఫైనాన్స్ అనేది ఉండదు, అన్నీ మీరే సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పూర్తిగా దీన్ని మనం వ్యతిరేకించడానికి వీల్లేదు. అయితే ఎగ్జిట్ అనేటువంటిది మల్టిపుల్ ఎగ్జిట్ అనేది ఆహ్వానించదగిందే, 4 ఇయర్స్ అనేది కూడా ఆహ్వానించదగిందే. తర్వాత యూనివర్సిటీస్ లో 3 క్లాస్ అయితే హై ఎడ్యుకేషన్ లో 3 రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత టీచింగ్ యూనివర్సిటీస్, తర్వాత డిగ్రీ కాలేజ్, ఈ రకంగా డీలింక్ చేయటం ఏదైతే ఉందో ఆల్రెడీ రీసెర్చ్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పిల్లలకు వెనక రాకుండా పోతుంది, పిల్లలతో ఇంటరాక్షన్ అనేది టీచర్కు లేకుండా పోతుంది. కాబట్టి ఈ డీలింక్ ను కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి నా సజెషన్స్. స్టడీ చేశారు కాబట్టి అది సపోర్టింగ్ గా బాగుంది. అదైతే బాగా చెప్పిన పాయింట్ ఒకటి పాయింట్ లో ఐ వుడ్ లైక్ టు ఇంటర్వ్యూ ఏమంటే, ఏది లాస్ట్ లో చెప్పింది ఈ రీసెర్చ్ వేరు టీచింగ్ వేరు ఇట్లాంటి 3 టైప్స్ లో ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు సాక్షి పేపర్ లో ఒక ఆర్టికల్ 8 పేజీలు ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆ ఆర్టికల్ మొత్తం దీని మీద రాసింది ఏమంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసి రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ఆయన రాసింది ఏమంటే హైయర్ ఎడ్యుకేషన్ కి రీసెర్చ్ టీచింగ్ 2 కళ్ళు ఉండాలి, ఓకే ఒక మనిషికే ఉండాలి. ఇప్పుడు దీంట్లో రీసెర్చ్ వేరు టీచింగ్ వేరు అన్నారు, అంటే ఉంటే ఏదో ఒక కొన్ని కళ్ళు ఉండాలి తప్ప రెండో కళ్ళు ఉండడానికి వీలేదు అన్నట్టుగా ఉంది, అంత తెలివితో తెక్కల పని ఇది అని చెప్పి ఆయన అపహాస్యంగా ఒక వీసీ రాశారు అట్లాంటి. అంటే సహజ నా పర్సనల్ అభిప్రాయం అంటే బోరియర్స్ డిగ్రీ మల్టిపుల్ ఇవన్నీ ఓకే మిక్స్డ్గా ఉన్నాయి, వాటిని మనం ఇంటోటో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, పట్టి పట్టి చూడాల్సిన ఉన్నాయి కదా. నా అభిప్రాయం ఏముందంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మా టీచర్స్ టీచర్స్కి ఇప్పుడు ఇక్కడ నుంచి పోసి ఇది ఆమోదిస్తే, ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పింది ఏంటి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ నుంచి 3 ఇయర్స్ టు 18 ఇప్పుడు దాకా 6 టు 14 ఇయర్స్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ ఏజ్ కదా, ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే 3 టు 18 ఇయర్స్ అంతేకాదు ఇయర్స్ ఏజ్ అయితే అది క్లాసెస్ నుంచి చదివిస్తే ప్రీ ప్రైమరీ టు 12th క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ కదా. ఇప్పుడు దీంట్లో టీచర్స్ సంబంధించిన దాంట్లో టీచర్ ఎడ్యుకేషన్ పార్ట్ చూసుంటారు కాబట్టి ఇక్కడ నుంచి టీచర్గా రిక్రూట్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి చేస్తేనే టీచర్గా అపాయింట్ అవుతారు. అంటే ప్రీ ప్రైమరీ ఎల్కేజీ యూకేజీకి చెప్పే టీచర్ అయినా 4 ఇయర్స్ డిగ్రీ ఉండాల్సిందే, 11-12 తరగతులు పాఠాలు చెప్పేవాడికైనా 4 ఇయర్స్ డిగ్రీ ఉండాలి, ఏ టీచర్ ఏ లెవెల్కైనా సరే ఏ సబ్జెక్ట్కైనా సరే 4 ఇయర్స్ ఉండాల్సిందే. టెట్ కానీ లేకపోతే అంటే ఈ ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి ఇవన్నీ. నాకు నచ్చిన విషయం ఏమంటే ఇప్పుడు టీచర్స్ ఎల్కేజీ యూకేజీకి పడి పాఠాలు చెప్పే టీచరు 12వ తరగతికి పాఠాలు చెప్పే టీచరు ఒకే క్వాలిఫికేషన్తో ఉంటే టీచర్స్ నచ్చుద్దా?
నచ్చదు అనేది నాకు, ఎందుకంటే నేను నాకు టీచర్స్ మూమెంట్లో నేను మోర్ దాన్ 33 ఇయర్స్ పనిచేసాను కాబట్టి హెచ్పిఎట్ మాస్టర్గా నచ్చదు. వాడు నేను ఒకటే అయితే ఇద్దరికి ఇద్దరికే వస్తా. నేను నేను నాలుగేళ్ళ బీడి చేశాను ఈ పుట్టపోరకాల దగ్గర కూర్చోవచ్చు అనేది. పైన ఉన్నాడికి ఏమో నాలుగేళ్ళ డిగ్రీ చేసి కష్టపడి సాధనకి నాకు ఇదే పను, వాడికి చిన్న పోరగాళ్ళ దగ్గర కూర్చొని నాకు పురపుస్కార మాట చెప్పి అంటే మ్యాస్ మ్యాస్ సైన్ చెప్పి వాడికి నాకు ఇదే డిగ్రీ, చిన్నపిల్లలకు ఆట ఆడిపించాడు తిరిగి. ఇది బొసిగేట ఇది ఇది ప్రాక్టీస్లో అది అది కొంచెం అసంబద్ధంగా ఉండేలాగా అనిపిస్తుంది. జీతం గురించి ఏం చెప్పలేదు వాడు, క్వాలిఫికేషన్ గురించి మాత్రమే చెప్పారు. శాలరీ శాలరీ సేమ్ ఉంటుంది. అయితే ఇది స్టేట్స్ సంబంధించిన విషయం కాబట్టి ఆయన చెప్పిన మాత్రాన స్టేట్స్ లో సేమ్ శాలరీ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఇస్తారు లేదు కూడా తెలియదు, అది ఆయన ఆచరణకు వస్తే కానీ తెలియదు. రెండోది ఏమంటే దీనివల్ల నష్టాలు ఏమంటే చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన ప్లస్ టూ అయిన తర్వాత 4 సంవత్సరాల పాటు డిగ్రీ చేస్తే టీచర్ అవుతుంది. 4 సంవత్సరాల పాటు కంటిన్యూగా డిగ్రీ చేసేది కొంతమందికే సాధ్యం అవుద్ది, అందరికీ సాధ్యం కాదు. ఎందుకని, ఇప్పుడు కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారు, లేదంటే ఏ కాస్ట్ అయినా కమ్యూనిటీ ఏదైనా పేదలు ఉన్నారు, వాడు 4 ఏళ్ళ పాటు డిగ్రీ చేయడం అనేది సాధ్యమైపోయి కాదు. 2 ఏళ్ళ తర్వాతే ఉద్యోగం రావాలని కోరుకునేవాడు ఉన్నారు. ఇంతకుముందు ఇంటర్మీడియట్ తర్వాత 2 ఏళ్ళు టీటీసీ చేస్తే ఉద్యోగం టీచర్ జాబ్ వచ్చేది. ఇప్పుడు ఇప్పుడు టీచర్గా రిక్రూట్ కావాలంటే 4 ఇయర్స్ మన ఉద్యోగం కాదు, గవర్నమెంట్లో టీచర్స్ కదా, వేరే ఇంకేముంది కానిస్టేబుల్ తప్ప. కాబట్టి బడుకు బలహీన వర్గాల అభ్యర్థులకు 4 సంవత్సరాల పాటు ఇంటిగ్రేటెడ్ బీఈడీ చేయడం అనేది భారంగా పరిణమించే అవకాశం ఉంటుంది. రెండవది, ఈ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్స్ కూడా ఇప్పుడు 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 చెప్పినట్టు మల్టీడిసిప్లైన్ యూనివర్సిటీస్లో మాత్రం ఉండాలి. ఏదో కాలేజీల్లో బీఈడీ కోర్స్ ఉండదు, ఓన్లీ యూనివర్సిటీస్లోనే ఉంటుంది, మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇంటికి దగ్గర ఊరికి దగ్గర కాలేజీల్లో బీఈడీ కాలేజీలో లేదా డైట్ సెంటర్లో టీటీసీలో చదువుకొని టీచర్ జాబ్ వచ్చినట్టుగా ఇక్కడ నుంచి ఉండదు. నువ్వు కంపల్సరీ యూనివర్సిటీకి పోవాల్సిందే, అక్కడ 4 ఏళ్ళ పాటు ఉండి చదువుకోవాల్సిందే, ఆ ఖర్చుని భరించాల్సిందే. ఇది చేయటం అనేది అందరికీ సాధ్యమైపోయినా కొంతమందికి అవకాశం ఉండొచ్చు, కొంతమందికి ఎఫోర్డబిలిటీ లేకపోవచ్చు. ఇట్లా చూస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ టీచర్స్ కొన్ని మినహాయింపులు ఇచ్చి టీచర్స్కి అపాయింట్ చేస్తున్నారు, క్వాలిఫైడ్ వాళ్ళు లేకపోవడం వల్ల అన్క్వాలిఫైడ్ అయినా అపాయింట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల నేను ఆల్రెడీ కేంద్రానికి పంపిన దాంట్లో ప్రీ ప్రైమరీ టీచర్స్గా పనిచేసేవాళ్ళు 12th క్లాస్ మినిమం రిక్రూట్ క్వాలిఫికేషన్ ప్లస్ ఆ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ ఉంటే చాలు 1 ఇయర్. అట్లాగే 1 to 5 క్లాసెస్ ప్రైమరీ స్కూల్ టీచర్స్గా పనిచేసేవాళ్ళు మన ఇంటర్మీడియట్ 12th క్లాస్ ప్లస్ ఆ ప్రీ ప్రైమరీ ఇంతకుముందు ఎస్ఈటీ లాగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ఉంటే చాలు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠాలు చెప్పే టీచర్స్, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటే మంచిది. 11-12 తరగతులు పాఠాలు చెప్పే టీచర్స్ మాత్రం 4 ఇయర్స్ ఇంటర్మీడియట్ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ డిగ్రీ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవి ఉంటే సరిపోతాయి. ఆ టీచర్స్గా వాళ్ళు టీచ్ చేసేటట్టు కూడా ప్రీ ప్రైమరీ టీచర్, ప్రైమరీ టీచర్, గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఆంపాయింట్ కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఆ రకంగా చేస్తే టీచర్స్ స్టేటస్లో కూడా 4 స్టేటస్ వస్తాయి. వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా 4 రకాలుగా ఉంటాయి, వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఆ రకమైనటువంటి ఆ గ్రేడింగ్ అంటూ ఉంటుంది, అది సూటబుల్గా ఉంటుంది అనేటటువంటి టీచర్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాకు అనిపించింది. ఇవి అందరికీ నా విషయాలు మీకు నా చూస్తే నచ్చిపోవచ్చు. ఇట్లాంటి మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే